yapsa? Yeah. అంటే బాస్ ఉన్నాడు సార్, ఈ బాస్ మీ బాస్ ఉన్నాడు, ఆయన రోజు తిరుగుతున్నాడు, మీ మీద కోపం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? బాస్కి మీరు సీట్ ఇస్తే, ఏదో సీట్ తెచ్చో, కాజా తెస్తే బాగుండేది, మీరు జాంగ్రీ తెచ్చో అని కోపడతాడు. మీరు ఏం చేయాలి అప్పుడు? ఏం చేయలేరు కదా, వాళ్ళ లాడ్ దగ్గరికి వెళ్ళాలి. అమ్మగారు అమ్మగారు అనేసి కూరల రోజు కొనిచ్చిన తర్వాత ఎందుకండి వాడిని తిడతాడు, వాడు మంచివాడే అని ముందు చెప్తుంది. వెళ్ళదు అనుకోండి, రాత్రి అన్నం పెట్టడం జాగ్రత్త, వాడికి ప్రమోషన్ ఇవ్వబోతుంది అంటారు. సో ఎవరీ ప్లానెట్ హ్యాస్ ఎ కాంప్లిమెంటరీ వన్. గ్రహం బాగులేనప్పుడు కాంప్లిమెంటరీ ప్లానెట్ ని పట్టుకోవడం బెటర్. మంచి క్వశ్చన్ అడిగారు. అది సన్కి కాంప్లిమెంటరీ మూనం. సన్ బాగులేడు అనుకోండి, రాజుగారు కోపంగా ఉన్నారు, రాణిగారు తిరిగిపోండి. రాణిగారు కోపంగా ఉన్నారు, రాజుగారు తిరిగిపోండి. కోపంగా ఉందంటే పిల్లడు ఎక్కడికి చెప్తాడు? తండ్రి దగ్గర చెప్తాడు. తండ్రి కోపంగా ఉంటే తల్లి దగ్గర చెప్తాడు. కామన్ సెన్స్, పిల్లడి తెలిసినంత కామన్ సెన్స్ ఉండాలి మనకి. సన్ బాగోలేదు అనుకోండి, మూను పట్టుకోండి. మూను ఇద్దరు బాగోలేదు అనుకోండి, కొమ్మ మునిపోయింది. ఇంకేదైనా ప్లానెట్ బాగుందేమో చూసుకోండి అన్నాడు. మార్స్ బాగులేకపోతే వీనస్ దగ్గరికి వెళ్ళిపోండి. వీనస్ లేకపోతే మార్స్ దగ్గరికి వెళ్ళాలి. ఈ నాలుగు బాగులేవు అనుకోండి, జూపిటర్ దగ్గరికి వెళ్ళాను. వాడు బాగోలేకపోతే మెర్కురీ దగ్గరికి వెళ్ళాను. మెర్కురీ బాగోలేదు, జూపిటర్ దగ్గరికి వెళ్ళాను. ఈ ఆరు బాగోలేవు అనుకోండి, సడన్ దగ్గరికి వెళ్ళాను. ఆయన బాగోలేకపోతే మళ్ళీ జూపిటర్ పట్టుకోవాలన్నాడు. జూపిటర్ సడన్ కొట్టుకోండి. ఈ అన్ని బాగోలేవు అనుకోండి, శ్రేవి ఏవి బాగోలేవు అనుకోండి, బాగులే ఉంటుంది దండ పెట్టి అప్పుడు గురువును పట్టుకోవాలి. సద్గురువు దగ్గర కానీ చేరితే, పెద్దల దగ్గర చేరినప్పుడు ఇవేవి ఏంటి ఏంటంటారు, వీటిని గ్రహములు అంటారు. గురువు దగ్గర ఏంటుంటుంది? అనుగ్రహం ఉంటుంది. ఈ గ్రహాలను గోయింద గ్రహాలన్నింటినీ మోసం చేసి వీటన్నింటినీ క్యాన్సిల్ చేసి బాగు చేయించి వెళ్ళు. గురువు దగ్గర సమర్థత ఉంటుంది. ఎఫెక్ట్ అయినా కూడా ముత్యం పగడం పెట్టుకోవచ్చు, మంచిగా చేస్తా, సాఫ్ట్ అనమాట. ఒక్క పచ్చ, వజ్రము, నీలము ఈ మూడు పెట్టుకునేటప్పుడు మాత్రం, ఈ మూడు పెట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం కన్సల్ట్ చేయడం బెటర్. బెస్ట్ వే ఏంటంటే, ఎస్ట్రాలజీ వచ్చే మీ తప్పులు లెక్క వేసినా ఏమీ అక్కర్లేదు సార్. మంచి స్టోన్ కానీ మీకు మంచివాడు తెలిసిన వాడు కానీ ఉంటే స్టోన్ తీసుకుని వెంటనే అది తీసుకుని జేబులో పెట్టుకోండి. బెస్ట్ టెస్ట్ అది. ఎన్నిటికంటే దీనికంటే బెస్ట్ టెస్ట్ లేదు. జేబులో పెట్టుకున్నటువంటి 6 గంటలలో మంచి సమాచారం వచ్చి తీరుతుంది. గుడ్ పర్సన్ కానీ, గుడ్ లెటర్ కానీ, గుడ్ మనీ కానీ, అంటే లంచం గింసం కాకుండా అదంతా బ్యాడ్ మనీ అంటారు. గుడ్ మనీ, గుడ్ పర్సన్ ఆర్ గుడ్ అడ్వైస్ ఆర్ గుడ్ న్యూస్ వస్తుంది. 6 అవర్స్లో రావాలి, లేకపోతే స్టోన్ తీసుకెళ్ళి ఇచ్చాడు. 6 అవర్స్లో న్యూస్ వచ్చిన తర్వాత ఇంకా అవునో కాదో ఒకవేళ పొరపాటున అనుమానం వచ్చేస్తుంది. వస్తుంది కదా అన్నాడు, నేచురల్ కదా మన ఇంకా చిన్న అనుమానం ఉందా. 7 గంటలోనేమో బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకోండి, ఇది కరెక్టా ఇదా, దానివల్ల దీనివల్ల అని వచ్చింది అనుకోండి. తలకింద 3 రోజులు తలకింద పెట్టుకుని పడుకోండి. పడుకునేటప్పుడు తలకింద తలడ కింద పెట్టుకోండి. నైట్ పీస్ఫుల్ గా స్లీప్ కానీ ఆల్ ద 3 డేస్ కానీ ఉంటే స్టోన్ ఇస్ యువర్స్, ఆర్ఎస్ రిజెక్టెడ్. బెస్ట్ చెక్, వీటికంటే ఇంకా చెక్ లేదు. జమాలజీ అవన్నీ చదువుకోవడం, అది వేరే సైన్స్. అది నీళ్ళు ఇల్లే పెట్టుకుని ఇలా చూసుకుని అవన్నీ చూసుకుని అది కూడా, అది కూడా కావాలంటే నేర్పిస్తాం, అది కూడా నేర్చుకున్నాం. 12 రకాల డైమండ్స్లో వైట్ డైమండ్లో 12 రకాల తేడాలు నేను పెట్టగలను. 12 డిఫరెన్స్ అన్ని డైమండ్స్ అలాగే ఉన్నట్టుకుంటాయి, 12 రకాలు ఉంటాయి వాటిలో. వైట్ డైమండ్ ముత్యాల్లోనే 3 రకాలు ఉంటాయి, 8 రకాలు ఉంటాయి ముత్యాల్లో. అదొక సైన్స్, కెమిస్ట్రీ ఫిజిక్స్ లాగా అది జమాలజీ, అదొక సైన్స్. మరి అవి డిగ్రీలు ఇస్తారు సార్, డెఫినెట్ గా ఉంటుంది సార్. క్వాలిటీని జడ్జ్ చేయడం అలాంటి ఎవడైనా తెలిసిన తీసుకురావడం అంతే. లేదా మీ ఇప్పుడు నేను ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ నా మీద కూడా నమ్మకం లేదు అనుకోండి, మీరు సొంతంగా ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. నేను సరిగ్గా వచ్చు రాదో మీకు అనుమానం ఉందనుకోండి. ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బేసిన్ 6 అవర్స్ లో మంచి న్యూస్ రావాలి, 3 రోజులు పీస్ఫుల్ గా కామన్ ఎదురు
తీసుకోండి, బాగుంది కదా, అదే చెక్కన్నాడు. అక్కలే వినస్ బాగుండేటట్టు వినస్ సార్ అన్నింటిని కూడా సబ్జ్యూ చేస్తుంది, సబ్జ్యూ చేసేస్తుంది. బాగుండేటటువంటి వాళ్ళు గట్టిగా కానీ పట్టుకున్నప్పుడు చిన్న చిన్న ఇవన్నీ కూడా పక్కన పోతాయన్నాడు. అంటే కొంచెం మనం లోపలికి వెళ్ళాలి, మా జాతకం చూసిన తర్వాత బాగా ఉచ్చులో ఉండేటటువంటి గ్రహం కానీ ఉండి ఉండేటప్పుడు ఆ గ్రహం సంబంధించిన సింగిల్ స్టోన్ ఎక్కువ స్వక్షేత్రం కానీ ఉచ్చయందు కానీ ఉచ్చ నవాంస ఎందు కానీ వర్గోత్తమునందు కానీ ఉండేటటువంటి ఏదైతే ఉంటుందో గ్రహం ఎక్కడ ఉంటుందో ఆ గ్రహం యొక్కది జీతాంతం పెట్టుకోవడం మంచిది. ఒక్కొక్కప్పుడు దశలు అవి వచ్చేటప్పుడు ఆ టైంలో టెంపరీగా ఆ దానికి సంబంధించిన స్టోన్ పెట్టుకుని తీసివచ్చు, రెండు ఉంటాయి. రెండు వేరు సార్. ఏలినాటి శని అంటే చంద్రుడు మీరు పుట్టినప్పుడు ఉండేట చంద్రుడికి ముందు వెనక ఆ రాశిలోనే చంద్రుడు తిరిగేటటువంటి దాన్ని ఏలినాటి శని అంటారు. అది 7.5 ఇయర్స్ పీరియడ్ అవుతుంది. ఒక్కొక్క రాశిలో చంద్రుడు 2.5 సంవత్సరాలు తిరుగుతాడు. మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశి ఏమి ఉన్నాడో దాని ముందు రాశి తర్వాత రాశి ఆ రాశిలోనే 7.5 సంవత్సరాలు తిరగడం, దాన్ని ఏలినాటి శని అంటారు. మీరు పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క గ్రహం యొక్క దశ వస్తుంది. రవికి ఎంత, చంద్రునికి ఎంత, కుజునికి ఎంత, రవికి ఎంత, ఒకదాని తర్వాత ఒకటి ఒక ఆర్డర్లో దశలు వస్తాయి. దాని ప్రకారం వచ్చినటువంటి సినిమహాదశ మీరు ఉండేటప్పుడు కొందరికి బిగినింగ్లో వస్తుంది, కొందరికి ఏమో లైఫ్ ఎండ్లో వస్తుంది, కొందరికి మధ్యలో వస్తుంది. కానీ ఏలినాట్ శని మాత్రం 30 ఏళ్ళకి డింగ్ ఏ ఉన్నా లేకపోయినా సరే వచ్చేస్తూ ఉంటుంది. చంద్రుడు ఉండేటటువంటిది శని ఉండేటటువంటి దాని పరిస్థితిని బట్టి ఉంటుంది. కొందరికి ఏలినాటి శని చాలా కలిసి వస్తుంది. నాకు చాలా తెలిసినటువంటి వాడు ఏలినాటి శని బిగినింగ్ లోనో మధ్యలోనో ఎంపీలు ఎమ్మెల్యేలు అయిపోవడం అంటే కూడా అప్పుడే ఉంటుంది. ఎమ్మెల్యే ఎంపీడు అంటే ఇంక ఇంటి దగ్గర ఉండదన్నమాట. మంచిదా మంచిది కదా అన్న మన ఎలా అంటాడు, మంచి పొజిషన్లో ఉంటాడు అంతా బాగానే ఉంటుంది, కానీ ఇంటి దగ్గర పిల్లల పిల్లలతో ఉండడానికి సరిగ్గా ఉండి తినడానికి ఉండదు. సో అది బాగుందో బాగోలేదో అనేది ఎవరికి డిసైడ్ చేసుకోవాలి. కానీ చాలా మంది కలిసి వస్తుంది. యూజువల్ గా ఎలినాట్ చేసినప్పుడే బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చుకోవడం ఇల్లు కొట్టుకోవడం అని చేస్తుంటారు. 7.5 సంవత్సరాలు అవుతుంది తీర్చారు. ఇల్లు వచ్చింది సంతోషం, అప్పు ఉందని దుఃఖపడాలా అన్నది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. కానీ ఎలినాట్ సినిమా చాలా మంది కలిసి వస్తుంది కూడా. సినిమహాదశలో గ్రామాధిపత్యం వచ్చినటువంటి వాళ్ళు చాలా పెద్ద పోస్ట్ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సినిమా దశ కానీ ఎలినాట్ శని కానీ చెడ్డదని ఎప్పుడూ లేదు సార్. చెడ్డదెవరికి, వాడి జాతకాన్ని బట్టి ఉంటారు. జూపిటర్ అనేటువంటి గురుడు ఎప్పుడు మంచివాడైనా సరే ఒక్కొక్క జాతకంలో గురువుడు మార్కడే చెప్తాడు, గురుదశ రాగానే చచ్చిస్తారు సస్తారు అని చేతి. ఈ గ్రహం మంచిది, ఈ గ్రహం చెడ్డదని ఏమి ఉండదు. అన్ని గ్రహాలు మంచివే, అన్ని మంచివే వస్తాయి. కానీ మనం వాటి ఎడలు ఎలా రియాక్ట్ చేస్తాం? గాడ్ హ్యాస్ క్రియేటెడ్ గుడ్ డేస్ అండ్ మ్యాన్ హ్యాస్ క్రియేటెడ్ గుడ్ అండ్ బ్యాడ్ డేస్ అన్నాడు. అని చేతి మనం దాన్ని ఎలా కొంపు చేసుకున్నాం అనేటప్పుడు మన దశలు బట్టి వాటి బట్టి తెలుస్తుంది చంద్రుడు ఎక్కడ ఉన్నాడో. పూర్వజన్మలో మనం చేసే కొంపు ఏదైతే ఉంటుందో అది ఇందులో జాతక చక్రంలో కనిపిస్తే చేసే ఇంపు కూడా అందులో కనిపిస్తుంది. ఇంపుగా ఉన్న తీసుకుని కొంప వదిలేస్తే బెస్ట్ అన్నాడు. ఎంబ్రేస్ ది హయ్యర్ లోయర్ విల్ ఆల్వేస్ లూజ్ ది గ్రిప్. ఫార్ములా ఎంబ్రేస్ ది హయ్యర్, డోంట్ ఫైట్ విత్ ది లోయర్. అది వాళ్ళు చెప్పేది పెద్దలు సార్. ఎక్కువ ఇంద్ర పుష్యరాగం అనేటటువంటిది ఎక్కువ మంచిది అన్నిటికంట. ఇంద్ర పుష్యరాగం అంటారు. ఇంద్ర పుష్యరాగం అనేటటువంటిది నీలంగా ఉంటుంది. నీలం అనేటటువంటి కూడా చాలా మంచిదే. ఇంద్ర నీలం నా మూడింట్లో ఏదైనా సరే ఈక్వల్, కానీ ఇంద్ర పుష్యరాగం మీద నాకు ఎందుకో కొంచెం సాఫ్ట్ కానరు. అంటే పర్సనల్ క్యారెట్ ఎంత ఉండాలి అనేటటువంటిది ఊరకనే అది ఎందుకో మధ్యన రత్తీలేని లెక్క ఒకటి ఇచ్చారు తప్ప నాకు దాని మీద నమ్మకం లేదు. దాని మీద పెద్ద నమ్మకం లేదు. ఎంచేతనంటే యాక్చువల్ గా ఏమిటవుతుంది అంటే సూర్యుని రేస్ దాని మీద పడి మన బాడీ మీద రిఫ్లెక్ట్ అవుతుండగా ఒక రకమైనటువంటి ఈథర్ ప్లేన్ లో చాలా జరుగుతుంది. పాజిటివ్ అయినప్పుడు కొంచెం ఎనర్జెటిక్ గా ఉంటుంది, అంటే కాన్స్టెంట్ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల
ఉంగరం ధరించి స్నానం చేయాలి, ఉంగరం ధరించి భోంచేయాలి. చాలా మంది స్నానం చేసినప్పుడు భోంచేసినప్పుడు టిక్కెట్స్ పెడిస్తారు, పనిచేయదు. తర్వాత ఉంగరం కట్టించుకునేటప్పుడు ఉంగరానికి వెనక కణం ఉండి దాని ద్వారా కిరణాలు లోపలికి వచ్చేటట్టు కట్టించుకోవాలి. కింద బ్లాక్ చేస్తే ఉంగరం పనిచేయదు. ఇలాగా వెనక కనిపించేటట్టు చేయాలి. చేస్తే కిరణాలు ఇలా పడి మీ బాడీ మీదకి వెళ్ళాలి. తర్వాత స్నానం చేసేటప్పుడు దాని నుంచి నీళ్లు ఒంటి మీద వెళ్తే సరే, భోజనం చేసేటప్పుడు యాస్ట్రల్ ప్లేన్ స్టిమ్యులేట్ అవుతుంది. సో రత్నం ధరించి బొట్టు పెట్టుకుని భోంచేయాలి. అసలు శాస్త్రం ప్రకారం అయితే అవతల బయటపడేసినా సరే రత్నం ధరించాలి. భోజనానికి ముందు బొట్టు పెట్టుకుని కూర్చుని భోంచేయాలి. తజ్జనాలు పెట్టేటప్పుడు బొట్టు పెట్టుకుని భోంచేయండి సార్ అంటాడు. పెట్టుకుని భోంచేయాలి రత్నం ధరించి. ఆ ధరించడం వల్ల ఏంటవుతుంది, స్టిమ్యులేట్ అయినప్పుడు ఇవి వీటి యొక్క వైబ్రేషన్స్ ఎక్కువ స్టిమ్యులేట్ అవుతుంది, లోపల స్మూదన్ చేస్తాయి, పనిచేస్తాయి. కొంత ఏలే మీరు కావాలంటే ఇక్కడ తీసుకుని మీ ఇంట్లో నీళ్లు, మామూలు నీళ్లు ఒక ఎల్లో బాటిల్లోని, ఎల్లో బాటిల్ బ్లూ బాటిల్లోని పైన పెట్టండి. రెండు రోజులు అయిన తర్వాత చూడండి, ఎల్లో కలర్ ఉన్నటువంటి బాటిల్ బ్లూ కలర్ ఉండేటువంటి బాటిల్లో మామూలు నీళ్లు పోసి చూడండి. రెండు రోజుల తర్వాత చూడండి రెండు బాటిల్స్, అబ్జర్వ్ చేయండి. రెండు రోజుల తర్వాత చూడండి, ఒక బాటిల్లో నీళ్లు త్వరగా పాడైపోతే దాంట్లో పాడవు. కలర్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ డెఫినెట్లీ. స్టోన్ దీంట్లో హైయెస్ట్ ఎవల్యూషన్, అంటే ఎవరి దాంట్లో ఎవల్యూషన్ ఉన్నట్టుగా ఖనిజంలో ఉండేటువంటి హైయెస్ట్ ఎవల్యూషన్ అంతా కూడా స్టోన్ దై ఉంటుంది, ప్రెషర్ స్టోన్. అలాగే హెర్బ్స్ వృక్షాల్లో హైయెస్ట్ ఎవల్యూషన్ ఉండేటటువంటివి తలజిలేడు, జమి, రావి, ఈ చెట్లు, వాటిలో హైయెస్ట్ ఎవల్యూషన్. మనలో హైయెస్ట్ ఎవల్యూషన్ ఉన్న మనిషి అలాగ ఎలాగైతే ఉంటారో, పెద్దవాళ్ళు ఉంటారు, మాస్టర్లు అయినటువంటి వారు, మీలాంటి ముముక్షులు పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాగ హైయెస్ట్ ఎవల్యూషన్ హ్యూమానిటీలో ఉన్నట్టుగా అవి స్టోన్స్ లో. అలాగే యానిమల్స్ లో హైయెస్ట్ ఎవల్యూషన్ ఆవు జాతి అయినటువంటి నాగుపాము. నాగుపాము మంచిది అయినటువంటి జాతి. నాగుపాము కాటు ఏదండి తెలుసా మీకు? ఏదు మాట్లాడుకోవచ్చు పాము. మన మానవుడు దుష్టుడు కాబట్టి అవి కొడుతుంది దాని రక్షణ కోసం తప్ప మామూలుగా పాము ఏం చేయదు. ఏం చేయదు సార్, మానవుడే దుష్టుడు. పాము ఇంట్లోకి వచ్చిందంటే సత్యంతరం నిద్రపోడు. అవి మనం వచ్చి చంపేయడానికి ఇలా పాములు వస్తాయి రావన్నాడు. మరి కాలేస్తేనో కొడితేనో ఎదురు తిరుగుతుంది, మరి ఏం చేయలేక. యూజువల్గా జంతువులు ఏమి ఏం చేయరు, అడవుల్లో వెళ్తుండే పులు కూడా ఏం చెయ్యవు. ఏం చేస్తుందేమో అంటే చేస్తాయి. పాముకు మైండ్ ఉండదు అసలు. పాము కరుస్తుందేమో అంటే వీడు కూడా కొడతాడేమో, దానికి అది రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్ని భయపడితే భయపడుతుంది. కుక్క కూడా అంతే. మనం భయపడితే భయపడిన ఇంట్లో భయపడినట్టు ఉండే కుక్క ఏం చేయదు అసలు. ఎంత ఫెరోషియస్ డాగ్ అయినా ఉంచి లాగుతుంది. అంచేత ఎవడు దుష్టుడు, మానవుడే కొంచెం దుష్టుడు కింద లెక్క అనమాట. అంచేత హైయెస్ట్ ఎవల్యూషన్ ఏమున్నాయో దగ్గర పెట్టుకుంటారు. ఆవు ఇంట్లో ఉంటే, చక్కనైనటువంటి ఆవు కానీ ఇంట్లో ఉంటే, ఆవు యజమానికి ఏదైనా రోగం వస్తే ఆవు తను తీసుకున్న తర్వాత యజమాని దగ్గరికి వెళ్తుంది. అందుకు ఆవు పాలు మనకిస్తుంది తాగడానికి, పిల్లకి ఇవ్వాల్సినటువంటి పాలు. అని చేత రోజు ఆవు కాళ్ళు కొంచెం దండం పెడితే ఓ 10 జన్మల తర్వాత కొంచెం బిరుదు సంస్కారం వస్తుంది. ముందు ఎక్కడ పెట్టినా మరి పాడి ఎక్కడేటటువంటి ఆవు యొక్క మూత్రం పవిత్రం, గోమయం పవిత్రం. మానవుడుదో అన్నాడు చిన్నపిల్లడప్పుడు. మన పిల్లడితే పోసి బయట దూరిస్తాను. రావు గోవుమాత అనేటటువంటి మాత చాలా 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 పుణ్యం ఉండాలి. ఆవిడని సేవించుకోవాలంటే, గోవును సేవించుకోవాలంటే ఇలాంటి ఊళ్ళో ఉండి వాటిని చూడడానికే మన దిక్కు లేదంటే చాలా దుర్భరం అనిపిస్తుంటుంది. ఎప్పుడే సార్ సార్ మీరు మంచివాడు కాకపోతే పొడుస్తుందేమో అని పెద్ద రీజన్ ఏం లేదు దానికి. అంటే అది ఏదో చెప్తారు, శివుడి లింగం వచ్చేటప్పుడు చూసేటప్పుడు మొగల రేకు ఇవన్నీ ఉండేటప్పుడు ఏమో ఏవో కథ అని చెప్తారు. బట్ దట్స్ ఆల్ నాన్ సెన్స్, ఇట్స్ నాట్ సైంటిఫిక్. ఓకే, మామూలు పూజ చేసేటప్పుడు నుదురికి బొట్టు పెట్టి పసుపు రాసి మెడలో దండ వేసి దాని ప్రదర్శన తిరిగి ఒకవేళ కానీ ఆవిడ ఆ టైంలో మన అదృష్టం బాగుండి ఆవిడని ఉచ్చపోస్తూ ఉంటే దాన్ని నెత్తి మీద జల్లుకుని తోక తలకి తలుచుకుని బయటికి వెళ్ళటం అనేటటువంటి పూర్వం సంప్రదాయం ఉండేది. పూర్వం ఉండేది ఆ నీళ్ళు జల్లుకునే వారి మీద. నేను ఇప్పుడు జల్లుకుంటాను, ఎవరు జల్లుకుంటాడు అనుకుంటాను, నాకు ఏమనుకోను, నా సరదా అంతే. అప్పుడు వెనక పాదాలకి దండం చేశాను. చేయకూడదు,
వాడి యొక్క యాస్ట్రల్ పెయిన్, వాడి యొక్క మెటల్ బిహేవియర్ దాని పనిచేస్తుంది. ఆల్రెడీ యూజ్ చేసినటువంటి స్టోన్ ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు, ఎక్సెప్ట్ మీ తల్లిది కాని తండ్రిది కాని అయితే తప్ప వాళ్ళది యూజ్ చేయొచ్చు. ఏం చేసినా నా బాగుందా, యాస్ట్రల్ పెయిన్ ఎలా పనిచేస్తుందని అంటే, మా చిన్నప్పుడు విలేజెస్ లో ఎవడైనా పెద్ద నూతులు పడిపోయాడు అనుకోండి, అంటే గజేతికెళ్ళి వాడు తీయాలనుకోండి, సచ్చాడు లోపలికి వెళ్ళిపోయాడు కదా, కిందకి వెళ్ళిపోతాడు, వాడు తీయాలనుకోండి, ఎక్కడే అదంతా ఎక్కడ వెతుతాం అని చేత ఏం చేస్తారంటే, వాడు బనీను ఏదో పట్టుకొస్తారు, తీసుకొచ్చి చెరువులో కానీ వేస్తే కరెక్ట్గా వాడు ఎక్కడ మునిగాడో అక్కడికి వెళ్ళి అక్కడ మునుగుతుంది అది, అప్పుడు టప్పనని తీసేవచ్చు. చిన్నప్పుడు చేసేవారు బాగా, ఈత వచ్చేటప్పుడు నేను చూసాను రెండు మూడు సార్లు, నూతులు దిగ చెరువులో గెంతేస్తారు వాళ్ళు చచ్చిపోతారు, అండ్ ఆ చెరువు అంతా ఎక్కడ వెతుకుతాం కింద ఎదురు, వాడి బనీను కానీ వాడి షర్ట్ కానీ వాడు వేసుకున్నది కానీ తీసుకొస్తే కరెక్ట్ గా దిగిపోతుంది. సమయం అంత లాగలదంటే మనం ఎంత లాగలం చూసుకోండి, అంచేది ఎవరిది పక్క ఒకసారి వేసుకుంది మాత్రం, ఒకసారి ఇంకెవరైనా వేసుకున్న స్టోన్ మనకి పనికిరాదు. తెలియదా మీకు ఏదో చేస్తారని, అంటే ఇప్పుడు అంత సిటీస్ లో తెలియదు, చెరువులు లేవు కాబట్టి పడిపోతే ఏమి సముద్రంలో పడిపోయినా వెళ్ళిపోతుంది అది, ఎవరు కొట్టుకుని అక్కడికి వెళ్ళిపోతుంది, దిగిపోతుంది. సరే ట్రై చేసి చూద్దాం అంటే భయంకరమైన విషయం. అది ఎవరు చెప్పారు? ఏ దోషం వచ్చినా గురువు ఉంటాడు సార్, ఏ దోషం వచ్చినా దానికి దానికేమో బ్రేక్ చేయగలిగేటటువంటి ఎప్పుడు ఉంటుంది సార్, లేనప్పుడు ఈ శాస్త్రం వేస్ట్. అదే లేదు అక్కడ బాగుంది, నీలాంటివాడు ఎవడు చెప్పుంటాడు. ఒక్కొక్క ప్రదేశానికి ఒక ప్రత్యేకత ఉంటుందమ్మా. ఈ ఎర్త్ అనేటటువంటిది, భూమి అనేటటువంటి మానవుడు అనుకుంటే మోకాలు కొన్న దానికంటే కళ్ళ ఉన్న ప్లేస్ కొంచెం ప్రత్యేకత ఉంటుంది అంతే కదా. అలాగే ప్రత్యేకమైన ప్లేసులు భూమి మీద ఉంటాయి, వాటిని కనిపెట్టినటువంటి మహాత్ములు అనేటువంటి వారు యూజువల్ గా వాటి మీద గుడిగట్టేశారు. ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లోని ఒక మంచిది ఏదైనా మెడిటేషన్ సెంటర్ కానీ, గుడి కానీ, చర్చి కానీ, ఈ కొండల మీద కట్టినటువంటి కొండలంతా కూడా పరమ పవిత్రమైనటువంటి ప్లేసులు. అలా కాకుండా కొండలే అక్కర్లేదు, మామూలు మెడోస్ లో కూడా, ప్లేన్స్ లో కూడా మంచి ప్రదేశాలు ఉంటాయి. యూజువల్ గా మన వాళ్ళు భారతీయుల్లో సాంప్రదాయంలో చాలా మంది తెలిసినటువంటి శంకరాచార్య వారు, మధ్వాచార్య మహాత్ములు చాలా మంది తిరిగేశారు కాబట్టి వాళ్ళు ఆ ప్లేస్ లొకేట్ చేసి అక్కడ కట్టేశారు గుళ్ళు అనమాట. అంచేత ఆ ప్లేస్ దగ్గర ఒక ఎనర్జీ ఉంటుంది, డెఫినెట్ గా ఎనర్జీ దగ్గర అక్కడ వెళ్లి చేస్తే తేడాగా ఉంటుంది. ఇప్పుడు ఇదే క్లాస్ ఉంది, ఈ క్లాస్ ఇక్కడ చెప్పుకున్నాం మనం, కాకుండా ఎన్ఎన్ మూర్తి గారు ఆఫీస్ దగ్గర అటు కూర్చుని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్ రోడ్ లోనే నేను శిశుడి హాల్ దగ్గర కూర్చుని మైక్ పెట్టుకుని మీరు చెప్తుంటే ఆ చుట్టూ మీరు ఆ వరండాల్లో మీరు ఉన్నారనుకోండి, అక్కడెక్కడో ఒకలాగా ఇక్కడెక్కడో ఒకలాగా ఉంటుంది, చిన్న తేడా ఉంటుంది అన్నమాట. అంత ప్రదేశానికి ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ ఏ ప్రదేశం ఏంటంటే మరి దాని ప్రత్యేకత ఉంటుందని సార్. అష్టమశని అంటే ఎయిత్ హౌస్ లో సాటర్న్ ఉంటే అష్టమశని అంటారు, అంతే సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం ఇంకా భావాల్లోకి వెళ్ళేది వెళ్తే పగలు తీసేటట్టు చెప్తాను దాన్ని, దాని మీద కుమార్ గారు 2 డేస్ దాన్ని ఎలాగా మీ భయపెట్టి బీభత్సం చేస్తాం దాన్ని, అయితే ఎలా బయటపడాలో కూడా చెప్తాను ఒక్కొక్క దాని గురించి. 4వది క్యాన్సర్ సూర్యుడు ఆకాశంలో తిరుగుతూ ఉండేటప్పుడు ఏ భాగములలో ఉంటాడో ఆ భాగములో ఉండేటటువంటి 30 డిగ్రీలను సాయన సిద్ధాంతం ప్రకారం, నిరాయణం ఇంకొకటి ఉంటుంది, సాయన మనం మనం ఫాలో అయ్యేటటువంటి సిస్టమ్ ని సాయన, సాయన అంటే సా అయన, అయనములతో కలిసి ఉన్నది అనేటటువంటిది. మామూలుగా ప్రచారంలో ఉండేటటువంటిది నిరాయణం అనేటటువంటి సిద్ధాంతం ఒకటి ఉంటుంది. సుమారుగా వరాహమిహిరుడు తల్లులు కానీ ఎవరైనా సరే ఎక్కువసేపు కింద కూర్చోలేనటువంటి వారు తండ్రులు కానీ ఉంటే వెనక కుర్చీలు వేసుకుని కూర్చోవచ్చు, అభ్యంతరం లేదు అందులోని. అలా సఫర్ అయి 1.5 అవర్స్ కూర్చుని మీరు బాధపడి, చుట్టూ వాళ్ళు బాధపడి, నన్ను బాధపెట్టక్కర్లేదు, చక్కగా కూర్చోవచ్చు, కుర్చీలు వేసుకున్నా ఇంకా చాలపోతే తీసుకొచ్చి కార్యకర్తలు వేస్తారు వాళ్ళు. నిరాయణం అనేటటువంటిది సాయనము నిరాయణము వరహమీరుని కాలం వరకు 2 ఒకటే ఉండేటట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది గణన అని చూస్తే. అంటే వరహమీరుడు రాసేంత వరకు ఉన్న పుస్తకాలన్నీ కూడా సాయన గణితములకు సంబంధించినవే ఉంటాయి. ప్రపంచం మొత్తంలో అన్ని దేశములలో సైంటిస్టు ఎస్ట్రానమీ తెలిసినటువంటి వారు, పురాణములు నమ్ముకున్నటువంటి వారు, వేదాలు నమ్ముకున్నటువంటి వారు,
నేను చెప్పినటువంటి హిమాలయంలో మాస్టర్స్ నమ్ముకున్నటువంటి వారు వీళ్ళందరూ కూడా సాయన సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. ఒక్క దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నిరాయణ సిద్ధాంతం అనేటువంటి సిద్ధాంతం కొత్తది ఒకటి ఉంటుంది. అంటే 72 సంవత్సరములకు ఒక డిగ్రీ సూర్యుడు పైన కదులుతూ ఉంటాడు. ప్రిసిషన్ ఆఫ్ ఈక్వినాక్స్ అనే పేరు చెప్తారు దీన్ని. వరమీరుని కాలం నుంచి సుమారుగా ఈ లెక్క వచ్చినట్టుకుంది. ఇప్పుడు అయినాంశ 23 డిగ్రీ 40 నిమిషాలు ఏదో లెక్క వేసి మళ్ళాగే అంతా క్యాల్కులేట్ చేసి అవి డిగ్రీలకు తీసేస్తారు. ఎందువల్ల తీస్తారన్న దానికి ఒక గత 50-100 సంవత్సరాలు బట్టి ఇంతేస్ వాల్యూములు చొప్పున పుస్తకాలు వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు, రాస్తూ ఉన్నారు. అనుభవానికి మాత్రం సాయన సిద్ధాంతమైన మాస్టర్స్ కానీ మా గురుదేవులు నేర్పినటువంటిది కానీ నేను మొట్టమొదటి నేర్పుకున్న తర్వాత 1971లో నిరాయణ సన్యసించి సాయన సిద్ధాంతంలోకి వచ్చాను. ఇంతవరకు చెప్తుండేటట్టు కరెక్ట్నే ప్రపంచం మొత్తం చెప్తూ ఒప్పుకుంటూ వస్తున్నది. దాంతో ప్రిడిక్షన్స్ చెప్తున్నాము, హ్యూమన్ బీయింగ్స్ యొక్క నేచర్ చెప్తున్నాం, అన్ని చెప్తున్నాం. మనం రేపొద్దున నేర్చుకునేది కూడా అదే ఉంటుంది. డైరెక్ట్గా ఇది ప్రూఫ్ మనకి చూడగలం. నిరాయణ సిద్ధాంతంలో కొన్ని లోపములు ఉన్నాయి, అది వాళ్ళు ఆన్సర్ చేసుకోవాలి. అంటే ఈ క్లాసులు అంతా కూడా మీరు ఫాలో అయ్యేటటువంటి సిద్ధాంతాన్ని సాయన సిద్ధాంతం అనే పేరుతో పిలుస్తారు. మామూలుగా పంచాంగంలో ఉండే గణనానికి దీనికి చిన్న తేడా ఉంటుంది. 23 డిగ్రీ 40 నిమిషాల తేడా ఉంటుంది. ఎందువల్ల అనేటటువంటి వాళ్ళు చెప్పాలి, మనం కాదు చెప్పవలసింది. మనం ఫాలో అయ్యేటటువంటి 100% కరెక్ట్ అనే ధైర్యంతో మనం వెళ్తాం. మనం మీకు వీటితోనే ప్రూవ్ చేస్తాం. మనం జూలై 22 వరకు సూర్యుడు ఆకాశంలో ఎక్కడైతే చరిస్తూ ఉంటాడో ఆ చరించేటటువంటి భాగాలను రాశి అనే పేరుతో పిలుస్తాయి. ఏదో పేరుతో ఈ రాసుల్లో ఏ పేర్లు అయితే మనం పిలుచుకుంటూ ఉన్నాం, ఇటువంటి రాసులే కొన్ని గుంపులు ఆకాశంలో ఉంటాయి. కొంచెం ఆస్ట్రానమీ కానీ వెళ్ళిన తర్వాత గ్రీక్ మిథాలజీలోకి వెళ్ళినా సరే, ఇండియన్ మిథాలజీలోకి వెళ్ళినా సరే, పైన మహం కానీ రాసులు కానీ మన నక్షత్రాలు కానీ చూస్తే కొంచెం ఒక 2-3 రోజులు 4 రోజులు శ్రద్ధగా కానీ చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క గుంపుగా కనిపిస్తాయి. ఒక్కొక్క గుంపుకి ఒక జంతువు ఆకారం, సుమారుగా ఒక జంతువు యొక్క ఆకారం ఉంటుంది. ఆ రేఖలన్నింటినీ కానీ గీసి మనం కలిపితే మనకి పేపర్లో వాటిలో బొమ్మ గీయడం కోసం చుక్కలు ఇస్తారు. ఆ చుక్కలన్నీ కలిపితే మన చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటారు. చూసారు, కలిపితే బొమ్మ, కోతి బొమ్మ, కుక్క బొమ్మ ఎలాగైతే వస్తాయో అలాగే పైన ఉండేటటువంటి నక్షత్రాలన్నింటినీ కలిపితే ఒక రకమైనటువంటి బొమ్మ వస్తుంది. ఆ బొమ్మ ఏదైతే వస్తుందో దాన్ని బట్టి ఆ వాటికి ఆ పేర్లు పెట్టారు. సుమారుగా 250 మనకి నాకు తెలిసినంత వరకు 250 ఉన్నాయి. ఇవి ఇంకా తెలియనటువంటి ఏమైనా ఉన్నాయో ఇంకా మన తెలివి కాదు. ఉంటే ఆ పేర్లకి వీటికి ఏమి సంబంధం లేదు. వాటి యొక్క కథ అంతా కూడా పురాణములలో ఫిక్సెడ్ స్టార్స్ అనేటువంటి కథలు బట్టి ఉంటాయి. ఇప్పుడు మనం చేసేటటువంటి వాటి పేర్లే వీటికి పెట్టుకున్నాం మనం. అందులో 12 తీసుకుని పెట్టుకున్నాం. రేపొద్దున నక్షత్రాలు 27 చెప్పుకుంటా, వాటికి కూడా కొన్ని పేర్లు పెట్టుకుంటాం. రామారావు అంటే ఎలాగైతే శ్రీరామచంద్రుడు కాడు, లక్ష్మణరావు అంటే ఎలాగైతే రాముడు వర్తముడు కాడు, అలాగే ఈ పేర్లు పెట్టుకుంటాం. ఈ పేర్లు పెట్టుకునేటటువంటి చోట వాటిని కానీ వెతికితే ఆ రాశిలాగా ఉండేటువంటి వెతికితే మీరు కొంచెం మిస్టేక్ అవుతారు. అక్కడ ఉండవు, ఇంకో చోట అక్కడ ఉంటాయి. కొంచెం దూరంగా అటుపక్క ఇటుపక్క ఎక్కడైనా ఉంటాయి. అంచేత వాటిని గురించి మనం పట్టించుకోకుండా జూన్ 22వ తారీఖున మనం ఇంతకు పూర్వం చెప్పుకున్నాం లాంగెస్ట్ డే ఉంటుంది ఇయర్ మొత్తంలో. కానీ మనం అన్ని లెక్కేసుకుంటూ వెళ్తే దల్ బి డే ఈక్వల్ ఈజ్ ఈక్వల్ టు నైట్ అనేటువంటిది మార్చ్ 21న ఒకటి జరుగుతుంది, సెప్టెంబర్ 24న జరుగుతుంది. మార్చ్ 21ని డే ఈక్వల్ టు నైట్ అయినటువంటి దానిని వెర్నల్ ఈక్వినాక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. వెర్నల్ ఈక్వినాక్స్ జూన్ 22ని సమ్మర్ సాల్స్టిస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇవన్నీ కూడా 3-4 క్లాసులు హిస్టరీ పుస్తకాలు, జాగ్రఫీ పుస్తకాలు నేర్పుతారు. మనకి మర్చిపోయి చదవలేదు కాబట్టి సమ్మర్ సాల్స్టిస్. అలాగే సెప్టెంబర్ 22న మళ్ళీ డే ఈక్వల్ టు నైట్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్ గా డే విల్ బి ఈక్వల్ టు నైట్ ఎక్కడ ఈక్వేటర్ దగ్గర మనకు కాదు.
అంటే సింగపూర్ ఆ ప్రాంతం డే ఈక్వల్ టు నైట్ అయినటువంటి దానిని ఆటమ్నల్ ఈక్వినాక్స్ అనే పేరుతో పిలుస్తారు. డిసెంబర్ 22న లాంగెస్ట్ నైట్ అని చెప్పింది చెప్పవచ్చు, ఒప్పుకోదు పాపం వస్తుంది కానీ లాంగెస్ట్ నైట్ కరెక్ట్ గానే ఉంటుంది. డిసెంబర్ 22 దానేమో వింటర్ సాల్స్టిస్ అనే పేరుతో పిలుస్తారు. వింటర్ సాల్స్టిస్ రెండు ఈక్వినాక్సెస్ రెండు సాల్స్టిసెస్ అనేటటువంటి ఉంటాయి. విషువ దినములు అనేటువంటి పేరుతో మనకి పిలుస్తారు వీటికి. ఆయా రోజులకు సంబంధించినటువంటి అనేక రుక్కులు ఉంటాయి. ఋగ్వేదమునందు అథర్వణ వేదమునందు వీటికి సంబంధించినటువంటి రుక్కులు కొన్ని ఉంటాయి. ఈ రోజు జూన్ 22 అనేటటువంటి దానిని హిరణ్య స్థూపుడు అనేటటువంటి ఋషి పేరుతో పిలుస్తారు. హిరణ్య స్థూపుడు ఇంతకు పూర్వం చెప్పాను. షణ్ముఖుడు అనేటటువంటి ఆయన చెప్పాను, తూర్పుకు ఒకటి, పశ్చిమానికి ఒకటి, ఉత్తరానికి ఒకటి, దక్షిణ ఒకటి, నాలుగు రేఖలు గీసి పైకి ఒక రేఖ కానీ గీసి కిందకు ఒక రేఖ కానీ గీసుకుని వాటి అన్నింటినీ కలిపితే ఒక డబల్ పిరమిడ్ లాగా అవుతుందా? డబల్ పిరమిడ్ ఈ డబల్ పిరమిడ్ లాగా ఉండేటటువంటి షణ్ముఖుడు అనేటువంటి పేరుతో మనకి చెప్తారు. ఇక్కడ మనకి దక్షిణ భారతదేశంలో షణ్ముఖుడు అనేటటువంటి ఆయన ఆరాధన ఉంటుంది. ఈ హిరణ్య స్థూపుడు అనేటువంటి నుంచి ఇవే ఆర్మ్స్ అనేటటువంటిది కానీ బంగారం రంగులో కానీ మీరు ధ్యానం చేయగలిగితే హిరణ్య స్థూపుడు అనేటువంటి ఋషి దర్శనమిస్తాడని పెద్దలు చెప్తారు. దానికి సంబంధించిన రుక్కులు, దానికి సంబంధించినటువంటి అనేక శాస్త్రాశ్రమలు ఉంటాయి. క్యాన్సర్లో మేజర్ సైకిల్లో సూర్యుడు ఎంటర్ అవుతున్నటువంటి రోజులో హ్యుమానిటీ అంతా పుట్టింది అనేటటువంటి ఒక తీరు అనమాట. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఎంటర్ ఇన్ టు ది లోయర్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే భౌతికమైన లోకంలోనికి పైనుండేటటువంటి వాళ్ళు దిగి వచ్చేటటువంటి రాశిగా ఈ రాశిని కీర్తిస్తారు. అంచేత మానవులకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రోజుగా చెప్తారు. దేవతలకు డిసెంబర్ 22 నుంచి జనవరి వాళ్ళు పుట్టినటువంటి రోజు ఆ రోజు స్టార్ట్ అవుతుందని చెప్తారు పెద్దలు. లోపలికి వెళ్ళి చూసుకున్నారు. ఈ క్యాన్సర్ అనేటువంటి దానికి లార్డు చంద్రుడై ఉంటారు. కాలపురుషుని యొక్క అవయవములలో ఛాతి అనేటటువంటి క్యాన్సర్ సంబంధించిన ఈ కాలపురుషుని యొక్క అవయవాలు చెప్పా. ఏ అవయవమునంద అయితే శని ఉంటాడు, ఏ రాశి ఎందు శని మీకు పుట్టినప్పుడు ఉంటాడో దానికి సంబంధించిన వ్యాధి తరచు వస్తుంది. ఏ రాశి ఎందు అయితే కుజుడు ఉంటాడో ఆ రాశికి సంబంధించిన అవయవానికి దెబ్బ తగులుతూ ఉంటుంది. కుజుడైతే షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ తో తగులుతాయి. రవి అయితే కర్ర దెబ్బలు లాంటివి, శుతిమెత్తల దెబ్బలు అంటారు, అట్లాంటివి తగ్గుతాయి. మంచం కూడా కొట్టుకుని అలాగా అంటే అప్పుడు ఆ రవిదేశ ఆ అవయవం దగ్గర ఉండేటప్పుడు ఏదో కొంచెం తేడా వచ్చిందని లెక్క అనమాట, సర్దుకోవాలని లెక్క. అలాగే కడజోడిపోతే రవిదేశ దెబ్బ తినాలని లెక్క. సూర్యుడు కళ్ళకి కాబట్టి కడజోడంతా సూర్యుడికి ఎలాగ ప్రశ్నశాస్త్రం ప్రకారం ఏ దశ అప్పుడు పనిచేస్తున్నారో తెలుసుకోవడానికి ఈ టిప్స్ అని మనకు వస్తాయి తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత. ఈ చంద్రుడు ఏం చేస్తాడు, 15 రోజులు ఆయన బ్రైట్ గా ఉంటాడు, 15 రోజులు డిమ్ అవుతాడు. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు 15 రోజులు బ్రైట్, 15 రోజులు డిమ్. చూస్తుంటే నాకంటే ఎవరు పనిచేసేవాళ్ళు, ఈ జీవితంలో ఎవరు మనకంటే చేసేవాళ్ళు అనే ధైర్యంతో ఉత్సాహంతో జనాలు రూపేస్తారు. తర్వాత ఒక 15 రోజుల పాటు ఎవరికీ దొరకకుండా దాక్కుంటారు. సముద్రానికి కానీ వెళ్తే ఈ పీతలు క్రాబ్ అంటే కర్కాటకం అంటే క్రాబ్ పీత, క్రాబ్ అనేటువంటి క్యాన్సర్ అని పిలుస్తారు. క్యాన్సర్ అనేటువంటి వ్యాధి కూడా ఈ పీత వల్లే తీసుకొచ్చారు. ఏం చేస్తుందంటే క్యాన్సర్ అనేటటువంటి వ్యాధి వచ్చినప్పుడు ఏ పార్ట్లో వస్తుందో ఆ పార్ట్లో సెల్స్ని మల్టిప్లై చేస్తుంది. అంటే యాటమ్ బాంబు వేస్తే ఏమిటవుతుందో, హైడ్రోజన్ బాంబు వేస్తే ఏమిటవుతుందో, సెల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది కావాల్సింది అంతేనండి. డాక్టర్ గారు చేసినప్పుడు ఏ పార్ట్లో క్యాన్సర్ వచ్చిందో ఆ పార్ట్ పీత పట్టి పడుతుంది. గొంతుగలో క్యాన్సర్ వచ్చిందో గొంతుగల పట్టేసి గొంతు స్ట్రోక్ అవి చచ్చిపోతారు.
లివర్కి వస్తే లివర్ పడుతుంది, లివర్ క్యాన్సర్ అంటారు, వాటి లెగ్ క్యాన్సర్, కంటి క్యాన్సర్ అలాగే చేత ఏ క్యాన్సర్ అయితే క్యాన్సర్ పడుతుంది క్రాబ్లా. అలాగే వీళ్ళకు కూడా పొట్టు ఉంటుంది. ఎవరైనా పట్టారా చేతులు కానీ మామూలుగా చూస్తే ఈ చేతులు చాలా బలంగా ఉంటాయి, కానీ క్రాబ్కి ఏంటంటే ఈ పార్ట్ వీక్గా ఉంటుంది. మీరు చూసారే కదా, అంచేత వాళ్ళకు కూడా ఇవి వీక్గా ఉంటుంది. చేతులు రెండు బలంగా ఉంటాయి, వీక్గా ఉంటాయి. సో క్యాన్సర్ వాడిని కానీ నడుస్తూ ఉంటే మీరు చూసారంటే చాలా సరదాగా ఉంటుంది. ఎప్పుడైనా ఆయన ఒక మెయిన్ రోడ్లో ఖాళీగా ఉన్నప్పుడు కానీ చూస్తుంటే నడుస్తుంటే క్యాన్సర్ వాడి ఇద్దరు పంపించాడు చూడండి. ముందేమో ఫుట్పాత్ ఎక్కుతాడు, కిందకి దిగుతాడు, మళ్ళీ ఫుట్పాత్ ఎక్కుతాడు, మళ్ళీ మధ్యలోకి వెళ్తాడు, మళ్ళీ ఫుట్పాత్ ఎక్కుతాడు. డెఫినెట్గా తినగా మాత్రం ఆవిడు ఇలా 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 క్రాబ్ అయితే ఎలా నడుస్తుంది అలాగే నడుస్తుంటాడు. మరి తమాషాగా ఉంటుంది ఈ క్యాన్సర్ వాడిని చూస్తే, వెనక నేను చూస్తాను. జీతం కూడా కొంచెం అలా ఇలా ఇలా వెళ్తుంది. కొన్ని రోజులు విపరీతమైన ఘనమైనటువంటి యోగములతో ఉంటారు, ఒక్కొక్కప్పుడు గట్టిగా దారిద్ర్యంలో ఉంటారు, అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. పెట్రోల్కి డబ్బులు లేనటువంటి రోజులు ఉంటాయి, ఒక 10 కార్లు మెయింటైన్ చేసేటువంటి రోజు ఉంటాయి. ఒక 10 రోజులు 15 రోజులు చాలా ఉత్సాహం ఉంటుంది, జీవితంలో ఏమైనా సాధించి 15 రోజులు ఏమీ చేయలేమనే దిగులు ఉంటాయి. అంటే ఆ రాశి యొక్క బొమ్మ ఏదైతే ఉంటుందో అదే కొంత డీటెయిల్స్ ఇస్తుందన్నమాట. అంచేతే ఆ రాశికి ఆ పేరు వాటికి ఆ పేరు పెట్టారు. షూర్గా ఇవి పనిచేస్తాయి మనసు మీద. అయితే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అలాగే మనం ఇటువంటి నడిచి అలాగే దిగులు పడ్డం అనేది చేస్తూ ఉన్నాము, మన రాశి మనకి చాలా బాగా ప్రభావం చూపిస్తుంది అంటే మనం మూర్ఖులు అని లెక్క. ఏ రాశి యొక్క తత్వం అయితే ఉంటుందో ఆ రాశిలో ఉండేటటువంటి ఏవైతే పాజిటివ్ క్వాలిటీస్ ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేయటం, ఏవైతే నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయో వాటిని పరిహారం చేయడం కోసమే సైన్స్ నేర్చుకుంటాం. సైన్స్ ఒకటి నేర్చుకున్న తర్వాత ఒక్కొక్క సైన్స్లో ఉండేటటువంటి నెగిటివ్ క్వాలిటీస్ ఏమున్నాయో డేటికి డేకి ఓవర్కమ్ అవ్వాలి. ఈ భగవంతుడు ఈ జన్మ ఎందుకు ఇస్తాడంటే ఒక రాశిలో పుట్టిన తర్వాత ఆ రాశికి సంబంధించిన లక్షణాలతో మనకి పుట్టించిన తర్వాత ఆ రాశిని మనం అధిగమించడం కోసం అవకాశం ఇస్తాం. దీన్నే లేబర్స్ ఆఫ్ హెర్కులిస్ అని వాళ్ళు గ్రీక్ మిథాలజీలో ఉంటారు. ఒక్కొక్క రాశిలో వెళ్ళేటప్పుడు ఒక్కొక్కటి మానవుడు ఎదుర్కొనేటటువంటి సోల్ ఎదుర్కొనేటటువంటి కష్టములు, వాటి నుంచి బయటపడేటటువంటి విధానం అనేటటువంటి కథలు అందులో హెర్కులిస్, లేబర్స్ ఆఫ్ హెర్కులిస్ అని ఉంటాయి. ఎప్పుడైనా మనం ఒకరోజు చెప్పుకుందాం, అన్ని ఆ స్టోరీస్ అన్ని కూడా చెప్పుకుందాం. మీకంటే పిల్లలు చెప్తే నయమేమో అని కూడా నాకు ఆలోచన వస్తుంది. అంటే ఆ రోజు నుంచి మీరు కూడా వింటారు. ఆదివారం పూట పెట్టాం కదా ఈ లేబర్స్ ఆఫ్ హెర్కులిస్ కథలు చాలా బాగుంటాయి. ముందు ఉపనిషత్తు కథలు అయిన తర్వాత అప్పుడు చెప్పుకుందాం, చక్కగా ఉంటాయి. గ్రీక్ కథలు బాగుంటాయి. ఆ ఒక్కొక్క సోలు ఒక్కొక్క రాశిలో పుడుతూ 12 రాశుల్ని స్వామిత్వం కలిగినటువంటి 12 రాశులు తన మీద పనిచేయకుండా ఉండేటువంటి స్టేజ్లో వచ్చినప్పుడు వాడినే మాస్టర్ అని పేరుతో పిలుస్తారు. వాడు ఆ రాశి మాస్టర్కి మనకి తేడా ఏంటంటే ఏ రాశిలో అయితే పడతాడు రాశిని తను ఉపయోగించుకుని రాశి ద్వారా వ్యక్తం అవుతాడు మాస్టర్ అనేటువంటి. మనం దాంట్లో బంధింపబడతాం. చిన్న తేడా అంతే వాళ్ళకి మనకి. వాడు కూడా రాశితత్వాన్ని ఎగ్జిబిట్ చేస్తారు. ఈవెన్ ఒక రకంగా చూసుకోవాలంటే ఈవెన్ లార్డ్ కృష్ణ ఈజ్ ఏ పర్సనాలిటీ, కొంచెం జాతకాలు ఆలోచిస్తాయి. రామ ఈజ్ ఏ పర్సనాలిటీ అండ్ యువర్ ఏ పర్సనాలిటీ, ఏమే పర్సనాలిటీ ఒక రకంగా ఆలోచిస్తాయి. దో దే లివ్డ్ అబౌట్ బట్ వన్ దే కేమ్ అండ్ ప్రొజెక్టెడ్ ఇన్ టు ది అవుట్ సైడ్ వరల్డ్ దే పర్సనాలిటీస్. అంతే కదా, పర్సన్ కింద చూస్తాం కదా మనం చూసేటప్పుడు. ఆయన పిల్లలు, ఆయన పిల్లలు, ఆయన తల్లి, ఆయన తండ్రి ఒక పర్సన్ కింద చూస్తాం. సో భగవంతుడు వచ్చినా సరే ఒక పర్సన్ అయితే వాడు చేసేదానికి మనం చేసేదానికి తేడా ఏంటంటే వీఆర్ స్టకప్ ఇన్ అవర్ ఓల్డ్ సైన్, వేరేస్ ద గాడ్ ట్రాన్స్లేట్ ది సైన్ అండ్ ఎగ్జిబిట్ హిస్ టాలెంట్స్ త్రూ ది సైన్. టారస్ ఆయన శ్రీకృష్ణుడు వారు పుట్టారు, ప్రతివాడు గోవర్ధన్కి ఎత్తిలేడు. నేను టారస్ లో పుట్టాను, అది చిన్న తేడా ఉంటుంది అన్నమాట. ఎతగరిగే సామర్థ్యత వాడికి ఉంటుందని మాత్రం తెలుసుకోవాలి. ఏ అవతారం ముద్దు వచ్చినా, ఏ పెద్దలు వచ్చినా సరే వాటి ఏమిటి చెప్తుంటారు అని అంటే దిస్ ఇస్ వాట్ యూ కెన్ అచీవ్ ఇన్ దిస్ అర్త్, నాట్ ఇన్ దిస్ లైఫ్. జర్నీ చేస్తుండేటప్పుడు ఎవరైతే వచ్చినటువంటి మహాత్ములు ఎవరైతే వెళ్ళారో వాళ్ళు ఏం చేశారో అవన్నీ చేయగలిగేటటువంటి సమర్థత నీకు ఉన్నది కదా. జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు, దీస్ ఆర్ నాట్ మిరకల్స్ యూ కెన్, ద వన్ హూ ఇస్ ఫాలోయింగ్ కెన్ డూ మోర్ మిరకల్స్ దాన్ వాట్ ఐ కెన్ డూ. యూ బిలీవ్ ఇన్ యువర్ అంటే ఫాదర్ ఇన్ ద హెవెన్, యూ కెన్ డూ మోర్ మిరకల్స్ అని చెప్తారు. ఆయన ఉంటుండగా జీసస్ క్రైస్ట్ లైఫ్ లో 3 మిరకల్స్ చేసినట్టు కనిపిస్తుంటుంది. నేను చేశాను గొప్పపడకండి, నా వెనక ఎంతకన్నా బాగా చేసేవాళ్ళు వస్తారు. మీరు నా తండ్రిని కానీ ఏది పైలోకమును ఉన్న ప్రభువును కానీ నమ్మితే, అంటే ఎవడు నీలో ఉండేటటువంటి అయాం అనేటువంటి కాన్షియస్నెస్ ఎవరైతే ఉంటారో
లోపల ఉండే హైయెస్ట్ అయ్యామ దానికి అది కానీ తెలుసుకోవడం కాదు మొదలుపెట్టినప్పుడు ఎనీ టామ్ డిక్ అండ్ హ్యారీ యూ కెన్ ఆల్సో డూ దిస్ మిరకల్స్ అదే ఆయన చెప్పినట్టు సాధన చేస్తున్న కొద్ది ఒక్కొక్క దాని గురించి తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ ప్రతి రాశిలో నెగిటివ్ క్వాలిటీస్ కూడా చెప్తాను పాజిటివ్ కూడా చెప్తాను నెగిటివ్ చెప్పిన వాళ్ళని ఏం దిగులు చెందక్కర్లేదు వాటిని క్రాస్ అవ్వాలని లెక్క అనమాట వీళ్ళు మూన్ కాబట్టి ట్రమండస్ ఇమాజినేటివ్ పవర్ ఉంటుంది ట్రమండస్ రెసెప్టివ్ పవర్ ఉంటుంది వీళ్ళు ఏ శాస్త్రం చదివినా ఈజీగా అర్థం చేసుకోగలరు ఎన్నైనా చదివేసి బుర్రలో ఉంచుకోగలరు అద్భుతమైనటువంటి వాగ్దాటి ఉంటుంది మీరు దాన్ని డెవలప్ చేయగలిగితే దే బికమ్ వెరీ గ్రేట్ ఆర్డేటర్స్ వేర్ దే కెన్ మూవ్ మాసెస్ ఇన్ జస్ట్ ఫ్యూ మినిట్స్ టైంలో ఇట్ల లాంటి వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుని మాసెస్ అంతా కూడా తీసుకెళ్లి ఎగ్నిస్ట్ కానీ ఫర్గా కానీ మంచి కానీ చెడ్డ కానీ ఉపయోగించగలిగే సమర్థత క్యాన్సర్ వాళ్ళు కూడా గాలి పీల్చటం వదలటం పీల్చటం వదలటం చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఇంతే సంగతులు అంటే పీల్చటం వదలటం అనేటటువంటిది ఏదైతే ప్రాణాయామ ప్రక్రియ అది ఈ సింబల్ కింద ఇస్తా ఏం చేస్తే ఇక్కడే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది మనకి వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత వర్షం పడుతుంది నీళ్లు పైన మేఘం కలిపాయి మళ్ళీ వర్షం పడుతుంది ఏమిటవుతుంది దీనివల్ల అనేటటువంటిది అంటే భూమి సస్సెస్ అవ్వబోయి ఉంటుంది అది తీసి పశువులు తింటాయి వాటిని చంపుకుని మనుషులు తింటారు లేదు వాళ్ళు కొంచెం మనుషులు లాంటి వాళ్ళు ఉండేటటువంటి పళ్ళు పొలం తింటారు రకరకాలుగా ఉంటాయి అందులోనే బట్ ఫానా అండ్ ఫ్లోరా గలిచేటువంటి మొడ్డి గడ్డి ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ దట్ హెస్ బీన్ గ్రోన్ సార్ మోస్ట్ ఆఫ్ ఇట్ యూస్ఫుల్ ఫర్ అవర్ లివింగ్ చాలా ఇంపార్టెంట్ మర్చిపోతాను దాని గురించి దాన్ని యజ్ఞం అనేటువంటి పేరుతో పిలుస్తారు కిందది పైకి వెళ్ళటం పైకి కిందట అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అయనములు అంటారు నారముల యొక్క అయనములు అంటారు వాటిని కంట్రోల్ చేసేటటువంటి వాడిని నారాయణుడు అనేటటువంటి వాడు అయి ఉంటాడు అవి మనకి ఎలాగో ఆ నారాయణుడు అనేటటువంటి ఆయన్ని మనకి బాగా దగ్గరగా తీసుకొచ్చేటటువంటి నారములు నద్దా అంటే ఇచ్చేటటువంటి వాడు నారదుడై దిగొస్తుంటాడు ఈ సైడ్లో నారాయణ యొక్క ఉత్తరాయణ దక్షిణాయన అంటే పైకి కిందకి వెళ్ళేటటువంటి ప్రజ్ఞలు ఏవైతే ఉంటాయో ఇది క్యాన్సర్ లో ఉండేటటువంటి వాళ్ళు యోగాభ్యాసముల కానీ చేయగలిగితే ఊర్ధ్వలోకంలో అతి త్వరగా వెళ్ళగలరు సమస్తము శ్వాసయందు నిలబడి ఉంటుంది ఆబ్జెక్టివ్ ప్లేన్ నుంచి సబ్జెక్టివ్ ప్లేన్లోకి సబ్జెక్టివ్ ప్లేన్ నుంచి ఆబ్జెక్టివ్ ప్లేన్లోకి ట్రావెల్ చేయాలనంటే శ్వాస తప్ప ఇంకొక మార్గం లేదు అంతరమైనటువంటి లోకాలు ఎవడైనా ఏ పొద్దున్న ఎవడే చూసినటువంటి ఎంత మహానుభావుడు చూసినా సరే తను పీల్చేటువంటి శ్వాస శ్వాసయందు మనస్సు పెట్టి లోపలికి ఎంటరవడం తప్ప ఇంకొక డోర్ లేదు అనే ప్రాణాయామం అనేటటువంటిది గురువు దగ్గర ప్రాణాయామం అనేటువంటి ప్రక్రియ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి నేర్చుకున్నటువంటి వాడు అచిర కాలంలో సూక్ష్మలోకములలో ఉండేటటువంటి తన అంతర్లోకములలో ఉండేటటువంటి ఏవైనటువంటివైనా సరే చూడగలుగుతారు డిసిప్లిన్ లేనివాడు ఇలాంటివాడు తీవ్రమైనటువంటి ప్రాణాయాది ప్రక్రియలు కానీ చేస్తే బాడీ రప్చర్ అయిపోయి ఒకసారి క్రాక్ అయిపోయి ఎందుకు పైకి రాకుండా పోవడం కూడా ఉంటుంది వాటికి ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి కానీ ముందుగా అంతా కన్ఫ్యూజ్ అయిపోకుండా ఏం చేస్తారంటే రోజుగా 5 నిమిషాల పాటు గాలి మీద మనస్సు పెట్టండి పొద్దున్నే లేచిన వెంటనే గడ్డ మీద నుంచి తిప్పకుండా 5 నిమిషాల పాటు గాలి పీల్చి వదలండి పీలుస్తున్నప్పుడు మీకు బాగా సంతోషంగా వేసినప్పుడు బాత్రూంలో పాటలు పాడుకుంటారు సార్ విపరీతమైన ఉత్సాహం వచ్చేసి ఏదో అవ్వాల్సింది అయిపోయిన తర్వాత బాత్రూమ్ స్నానం చేస్తే ఈయన కూలి రాగమేస్తుంది వస్తుంది కదా అంత ఉత్సాహంతో కల్పించండి అంటే ఇన్ఫ్యూజ్ అండ్ ఇంజెక్ట్ హ్యాపీనెస్ అన్నిటికంటే హైయెస్ట్ ఇన్ఫెక్షన్ హ్యాపీనెస్ చాలా మంది తెలియదు హ్యాపీగా ఉన్నాం అనుకోండి అతను ఏడుస్తున్నా హ్యాపీగా ఉన్నాం అనుకోండి వాడు కోపంగా ఉన్నా హ్యాపీగా ఉన్నాం అనుకోండి తిట్టుకున్నా హ్యాపీగా ఉన్నాం ఏం చేస్తారు కొంతసేపు ఇప్పుడు హ్యాపీగా ఉండదు తప్ప కొంతసేపు రోజు 2 రోజులు మన ముందు బీచ్ కూర్చుంటాడు పిల్లడు ఉంటాడు అలా ముందు కూర్చుంటాడు మన సినిమా వేసిన హాయిగా ఎంజాయ్ చేసిన అవుతున్నాం అనుకోండి వాడిని కేర్ చేయలేదు అనుకోండి ఏం చేస్తాడు వాడు వచ్చి ఈయన అవుతాడు కేర్ చేసిన కోసం మొలగెళ్తుంటాడు మీరైనా నేనైనా అంతే హ్యూమన్ బీయింగ్ సిక్స్ హ్యాపీనెస్ బట్ దిస్ హ్యాపీనెస్ వాట్ హీ ఫీల్స్ ఇస్ నాట్ రియల్ హ్యాపీనెస్ బ్లిస్ అనేటటువంటి ఇంకొక కొంచెం పెద్దదై ఉంటుంది కానీ దాంట్లోకి ప్రయాణం చేయడం కోసం నేచర్ ఈ తైలాలు ఇస్తూ ఉంటుంది చిన్న చిన్న హ్యాపీనెస్లు ఇస్తూ ఉంటుంది
ఆ హ్యాపీనెస్ లోకి, బ్లిస్ఫుల్ స్టేట్ లో కానీ వెళ్ళగలగడానికి కూడా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్ట్ నో లెర్న్ హౌ టు ఇన్ఫ్యూజ్. King of the animals. సో ఆయన చేస్తున్న అన్నదంటే అన్ని పడలు చెందుతాయి. వీళ్ళు కూడా అందరూ హడలు చేయని నడుస్తుంటారు అన్నమాట. కొంతమంది కేర్ చేస్తారు, కొంతమంది చేయరు. అవతల సింహాలు కూడా ఉంటాయి కదా. అయితే సింహాలు గ్రేట్ సోన్, పెద్ద సింహాలు ఉంటారు. వీధిలో కూడా ఒక సింహం ఉంటుంది, గ్రామ సింహం. ఎలా గురుస్తున్నాడో చూడాలి. వీధిలో ఉండేటటువంటి సింహాలు గ్రామ సింహాలు అంటారు. గ్రామసింహాలంటే కుక్కలు గ్రామసింహాలు అని అంటారు. అంచేది వీడు గ్రామసింహంలా గురుస్తున్నాడా సింహంలా గురుస్తున్నాడా దాన్ని బట్టి కూడా అవతల వాళ్ళు వింటూ ఉంటుంది అన్నమాట. బట్ హీ వాంట్స్ టు బి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. యూజువల్గా వీళ్ళు పుట్టేటటువంటి వాడికి కొంచెం అందరూ నా గురించి చూసుకొచ్చి పోయితే బాగుండు నన్ను. తర్వాత సింహానికి ఇంకోటి ఏంటి ఉంటుంది అంటే గట్టిగా అరిచి దాని సౌండ్ దాన్ని వింటే దాని సాధారణం. అలాగే వీళ్ళు వాటి వీళ్ళు వీళ్ళు టేప్ రికార్డ్ ఏదైనా చేస్తే వీళ్ళదే వీళ్ళు ఎక్కువసారి వినాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట. పాటలు పాడుకుంటే అబ్బా నా పాటలు ఎంత బాగున్నాయని చూసి వింటుంటారు వాళ్ళ పాటలు. వాళ్ళే కాలపురుషుని యొక్క అవయవంలో కొరోడ అంటారు, డయాఫ్రామ్ అంటారు ఇంగ్లీష్ లో. ఈ ప్లేస్ ఇక్కడ ఉంటుంది. సింహం తోకలా ఉంటుంది అనుకుంది బొమ్మ, కానీ యాక్చువల్గా కొరోడ యొక్క బొమ్మ అనమాట ఇది. అంటే ఇది డయాఫ్రామ్ ఇట్లా ఉంటుందండి. డయాఫ్రామ్ కానీ గట్టిగా ఉన్నంత కాలం ఏమిటవుతుంది, చాలా జవసత్వం ఉన్నట్టుగా తెలుపుతుంది. 40 సంవత్సరాలు అయిన తర్వాత కొరోడ కొంచెం వీక్ అవుతుంది. అది కొంచెం పొట్టొచ్చిందండి, కొంచెం లావుగా ఉన్నారండి, ఈ మధ్య మెట్లెక్కలేకపోతున్నారండి. అంతపురం బాగానే హెల్దీగా ఉండేవారండి, ఈ మధ్య 45 ఏళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ఆయాసం వస్తున్నారండి అని అంటే కొరోడ దెబ్బతినదన్న. అంటే గాలి పీల్చడం వదలటం చేస్తూ ఉండేటప్పుడు అంతరమైనటువంటి లోకంలో ప్రాణాయామాదులు ఎందు స్వామిత్వం ఉండి సెక్స్ ఇంపల్స్ ఎందు స్వామిత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఏజ్ వచ్చినా సరే, ఎంత ఏజ్ వచ్చినా సరే ఏజ్ కనిపిస్తుంది. సెక్స్ లో కానీ కొంచెం టూ మచ్ ఇంటెలిజెన్స్ ఉన్నా సరే, లోయర్ ప్లేస్ లో ఇంటెలిజెన్స్ ఉన్నా సరే, తిండి ఎందు ఇంటెలిజెన్స్ ఉన్నా సరే, ఇది వీక్ అయ్యి ఏమిటవుతుంది, ముసలితనం త్వరగా వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ వాచ్ డాగ్ బిట్వీన్ నెదర్లాండ్స్, అదే కింద ఉండేటటువంటి ల్యాండ్స్ కి పైన ఉండేటటువంటి ల్యాండ్స్ కి మధ్యన ఒక ఈ క్రోడ్ అనేటటువంటిది ఒక వాచ్ డాగ్ ఉంటుంది. అక్కడ డాగ్ స్టార్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ స్టార్ లియోలో ఉంటుంది. నన్నే పురాణంలో ఎందు సరమ అనేటువంటి పేరుతో పిలుస్తారు. మీకు ఏ భారతం నన్ను చూస్తే మొట్టమొదట జనమయజయుడు యజ్ఞం చేసేటప్పుడు ఒక కుక్క వస్తుంది సరమ. ఎండ అవుతున్నప్పుడు పాండవులతో పాటు ఒక కుక్క వెళ్తూ ఉంటుంది. దీనిని స్వానం అనేటటువంటి దాంతో పిలుస్తారు. స్వ అనేటటువంటి ప్రత్యేకము ధ్యానం చేయవలసినటువంటి సంస్కృతం ఒక మంత్రం. స్వ అనేటువంటి దాన్ని బట్టి శవం అనేటువంటిది వస్తుంది. స్వ నుంచే అశ్వం అనే కూడా వస్తుంది. అశ్వం అంటే నిద్రపోదు, గుర్రం ఎప్పుడు నిద్రపోదండి, నిద్రపోతే చచ్చిపోతుంది. మళ్ళాగా మనం గుర్ర తీసినట్టే ఇంతే సంగతులు లెక్క. గుర్రం ఎప్పుడు నిద్రపోదు అని చేత నిరంతరము దాని ఎందుండేటువంటి ప్రాణశక్తి మేలుకుని ఉంటుంది. అశ్వము నిద్రపోకుండా ఉండేదన్న మనలో కూడా ఒకటి ఉంటుంది అశ్వం అనేది లోపల మనలో కూడా. అది నిద్రపోయింది అనుకోండి, వెళ్ళిపోయాడని దాన్నే ప్రాణం అనే పేరుతో పిలుస్తాం. వేదమనందు అశ్వం అనే పదం ఎక్కడ యూజ్ చేసినా సరే ప్రాణశక్తి యొక్క చలనం గురించి వేస్తున్నాడనే లెక్క.
అధ్యయనం అనేటటువంటిది ఎక్కడ మనకి వేసినా సరే వాక్కు గురించి కిరణముల గురించి చెప్తున్నాడని లెక్క వేదమునందు. పురాణంలో ఎందుకు కానీ వేదమునందు కానీ ఇవన్నీ కూడా టెక్నికల్ టర్మ్స్. వెలాసిటీ యాక్సలరేషన్ అని ఎలాగైతే ఫిజిక్స్ లో చెప్పుకుంటారో ఎలాగైతే పేర్లు అయితే ఎలా ఉంటాయో అలాగే టెక్నికల్ టర్మ్స్ ధేనువు అశ్వము అనేటటువంటి ప్రత్యేక ఈ విద్యుత్తుల పేర్లన్నీ కూడా సింహం అనేటటువంటి కూడా అలాగ ప్రత్యేకమైనటువంటి పేరు. సింహాన్ని కానీ జాగ్రత్తగా ఉంచబోతే ఏమిటవుతుంది, తిప్పండి అన్న. సింహం తిప్పితే ఏమిటవుతుంది, హింస అవుతుంది. వాడిని చుట్టుపక్కల ఉండని హింస పెడుతుంటాడు సరిగ్గా కానీ లేకపో ముందు సొంతానికి హింస, చుట్టుపక్కల ఉన్నకి హింస అవుతాడు. సింహం మాత్రం సరిగ్గా కానీ లేకపోతుంది. సింహం బాగుంటే చాలా నోబుల్ గా ఉంటారు, చాలా మంది వీళ్ళు చాలా చుట్టూ అట్రాక్ట్ అవుతారు. మెడికల్ ప్రొఫెషన్ మీకు బాగా సూట్ అయినటువంటి ప్రొఫెషన్ ఏంటంటే సింహరాశిలో ఉండే వాళ్ళు దగ్గర బికమ్ గ్రేట్ హీలర్స్. ఎందుకంటే దాని యొక్క లార్డ్ సూర్యుడు కాబట్టి. గవర్నమెంట్ ఆఫీసుల్లో వాటిలో పెద్ద పెద్ద పొజిషన్లో ఉండేటటువంటి వాళ్ళు సింహరాశిలో ఉన్నవాళ్ళు ఉంటారు. పెద్ద ఎత్తున మద్రలు చేసేవాళ్ళు కూడా సింహరాశిలో ఉంటారు. సో హం అనేటటువంటి అక్షరాల వల్ల ఈ సింహం అనేటువంటిది వస్తుంది. అంచేత అమ్మవారు సింహ వాహన అయి వస్తుందంటారు. అమ్మవారు వచ్చే రాశిలో వస్తుంది, దీని తర్వాత రాశిలో ఈ సింహం మీద ఎక్కి అమ్మవారి సింహాసనస్థ అంటారు. అమ్మవారి యొక్క పదాలలో చాలా అపురూపమైనటువంటి నామం అది. గాలి లోపలికి పీల్చి వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి యోగ సాధన కూడా ఉంటుంది. వీళ్ళకి ప్రాణాయామం రెగ్యులర్ గా గురువు దగ్గర నేర్చుకుని ఓంకారాన్ని లయయోగముతో వీళ్ళు ధ్యానం చేయాలి. అంటే ఓంకారాన్ని ఉచ్చరిస్తూ లోపలికి ఓం అనిస్తూ దాన్ని లయయోగం అంటారు. ఉచ్చరించి దాంట్లోకి ఎంటర్ అవుతూ లోపలికి ఎంటర్ అవటం కానీ వీళ్ళు కానీ చేయగలిగినప్పుడు అద్భుతమైనటువంటి లోకంలోనికి వీళ్ళు వెళ్ళగలరు. మామూలుగా సింహరాశి వాళ్ళు అది లేకుండా ఉండేటటువంటి వాడు కొంచెం పవర్ కోసం స్ట్రగుల్ అవుతూ ఉంటారు, పాపం ఇంపార్టెన్స్ కోసం స్ట్రగుల్ అవుతుంటారు. దానికోసం గాడిగా ఉండడానికి కూడా పని తీయకుండా ఉంటారు. ఎంత వయసు వచ్చినా చిన్న పువ్వులు చెట్లు వేసుకుని జుత్తుకు రంగేసుకుని ఇక్కడ 27 ఉంటాయి కానీ జుత్తుకు రంగేసుకుని పువ్వులు చెట్లు వేసుకుంటారు అన్నమాట. 27 వాళ్ళ కనిపించాలి అనేటటువంటి అంచేది ఎక్కువ ఏజ్ ఉందని ఎవడైనా అంటే కొంచెం మొహమాట పడిపోయి జుత్తు ఊడిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. సింహరాశి వాడికి కొంచెం ఎక్కువ కొంచెం అలా కూడిపోతుంటే వాటిని జాగ్రత్తగా కొంచెం పెంచుకుని తంటాలు పడుతూ ఉంటాడు అన్నమాట. అంటే ఈ వాన్స్ టు బి సెంటర్ ఆఫ్ ఎక్స్టేషన్ తర్వాత ఎవరు వాడి మీద మాట అనకూడదు అని సరే గిసు గుసు గిసు గుసు గిచ్చుకుని పోతూ ఉంటాడు. వాడు అందరి మీద ఆయన పనిచేస్తుంటాడు. కాక సింహానికి ఉండేటటువంటి నొబిలిటీ ఏంటంటే సింహం ఏ జంతువుని కూడా ఆకలి కోసం తప్ప మీరు దానికి చంపదు. ఈ విధ నక్కలు ఈ చిరుతపులు ఇవన్నీ వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా అక్కలు లేకపోయినా సరే చంపిస్తుంటాయి. సింహం మాత్రం ఆకలి వేసినప్పుడు మాత్రమే వేట చేస్తుంది. మిగతాప్పుడు చేయడం చేత దాని మీద గౌరవం ఉంటుంది. మనం కానీ సింహం దగ్గర కానీ ఎదురుగా వెళ్తే బాన్ ఫ్రీ అటెడ్ మూడు సినిమాలు మనకి వెస్ట్ లో వాటిలో వస్తారు. వాటితో పాటు లీవ్ చేసేటటువంటి వాడు ఉంటారు. బెల్జియంలో ఒక ఆయన ఉన్నాడు, సింహాలని పులుల్ని నాగుపాలని ఇంట్లో పెంచుకుంటాడు ఆయన అన్నమాట. అప్పుడప్పుడు ఆయన ఉన్నాడు, అమ్ముతాడు అన్నమాట అందరికి కోసం. ఇంట్లో ఉంటాయన్నమాట, అక్కడికి వెళ్ళడానికి మనం భయపడిపోతాం. మీరు భయపడవలసింది ఏమిటి, మనం ఏం చేయాల్సిన ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. చక్కని పాములు సినిమాలు పక్కన కూర్చుని ఉంటాయి, ఇలా రాస్తూ ఉంటాయి. మనం వెళ్తే మనతో అలాగే ఉంటాయి. ఇండోనేషియాలో ఒక పార్క్ ఉన్నది, బుద్ధుడి పేరు మీద ఆ పార్క్ ఉంటుంది. విపరీతమైన స్నేక్స్ ఉంటాయి, చాలా విషసర్పములు ఉంటాయి. ఇంతవరకు అందులోకి వెళ్ళిన వాడిని ఇంతవరకు కొట్టలేదు. ఉంటాయి అవుతూ మనం ఎక్కడున్నా సరే మూల నుంచి ఏదో తేలిచి టింగని కొట్టి చంపేయవచ్చు మనని. అంటే మనస్సు అక్కడ ఎలా మారుతుందో దాన్ని బట్టి ఉంటుందా. సో లియోలో పుట్టినటువంటి వారికి కొంచెం ఆతల వాళ్ళని యూజువల్ గా చీప్ గా వాళ్ళని యూజ్ చేసుకోవటం ఉండదు. వీళ్ళు వచ్చిన నొబిలిటీ దీపో కిందకి క్షణమైన కోపం వస్తుంది. కోపం వచ్చిన వెంటనే దద్దం చేసేటువంటి కోపం వస్తుంది, వెంటనే మళ్ళీ తగ్గిపోతుంది. ఆ కోపం వచ్చిన 5 నిమిషాలు తెలిసినటువంటి వాళ్ళ భార్య లియో అయితే హస్బెండ్ ఏం చేయాలి, 5 నిమిషాలు ఇలా కొట్టుకుంటే చాలు. తర్వాత కోపం తగ్గిపోయి అయ్యో అని కాళ్ళు కొట్టుకుంటారు అన్నమాట, మారిపోతారు. లోయర్ టైప్ ఆఫ్ మైండ్ ఉండదు, అనవసరంగా చీప్ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉండదు.
మోసం చేయడం, కల్లాకపటం చేయడం అసలు తెలియదు. అంచేత చాలా సార్లు నష్టపోతూ ఉంటారు. దీనికి రహితిపతి రవి. మళ్ళీ తర్వాత మనం వస్తాం, మళ్ళీ లోపలికి సైన్స్ ఒక్కొక్కటి తర్వాత చెప్పుకుంటాం. కొద్దిగా పరిచయం చేస్తున్నాం. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 23 లోపల సూర్యుడు ఉండేటటువంటి ప్రదేశాన్ని విర్గో లేక కన్య అనేటువంటి పేరుతో పిలుస్తారు. వీడు కూడా కన్య లాంటి వాళ్ళే, కన్య రాశిలో పుట్టినటువంటి వాడు, కొంచెం పనులు అందంగా ఉంటాయి కదా, అంటే కన్యలా. ఇంట్లో ఒక మూల దూరి ఉండి కన్యలు ఎలాగైతే ఉంటారో బయటికి ఎలాగ రావడానికి ఇష్టం ఉండదు, వీళ్ళకి కూడా ఇల్లు కదిలి బయటికి రావడం పెద్ద ఇష్టం ఉండదు. ఇంట్లో కూర్చుని కుట్టు పనులు గిట్టు పనులు గట్టి మూడు పనులు చేస్తారు, వీళ్ళు కూడా చేకరికే సమర్థత ఉంటుంది. శాస్త్రం అన్ని కూడా నేర్చుకోగలరు. లియోవాడిని ఏమో స్టేజ్ మీద ఎక్కిస్తే దునేస్తాడు వాడు. ఈ ఎవరికో వాడిని కానీ స్టేజ్ మీద ఎక్కిస్తే ముందు చెట్లు పట్టేసి కాడు పట్టేసి కాడు వాడిని తీసుకెళ్ళి దింపుతారు. ఆ చిన్న సభలు ఏమైనా అవుతున్నప్పుడు వాడు అదే కూర్చుంటే వర్గోవాడు ఎంత మంచివాడే సార్, రారా రారా అంటే నేను వెనక్కి తీసుకుంటాడు. లేవాడు నన్ను ఎప్పుడు పిలుస్తాడు, నన్ను ఎప్పుడు పిలుస్తాడు, ఇలా చూడగానే టింగర్ ఎక్కిపోతాడు. చాలా కష్టమైనటువంటి రాశి, రాశి వాళ్ళు కన్య కాబట్టి ఇంట్లో చాలా పనులు చేస్తారు, రికగ్నేషన్ తక్కువ. ఒకటి బలా దూరదా అటు ఇటు తిరిగేసి బుసు బుసు పనిసి బాధారెడ్డి చేస్తాడు. ఇంట్లో వంట వండుతుంది, పని మనుషులు చూసుకోవాలి, నీళ్ళు తుడుచుకోవాలి, ఇన్ని మూడు పనులు చేస్తుంది పెద్ద రేఖకృష్ణుడు. కన్యరాశిలో పుట్టిన వాళ్ళందరికీ జీవితం అలగాడు, చాలా పనిచేస్తారు, రికగ్నేషన్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ లియో వాళ్ళు కొంచెం పనిచేసి అడ్వర్టైజ్మెంట్ చేసుకోగలరు. శాస్త్రములు కూడా చాలా వచ్చినటువంటి వారు, పెద్దలు ఉంటారు, మహాత్ములైనటువంటి వాళ్ళు ఉంటారు, చిన్న విలేజెస్ లో ఉంటారు, వాళ్ళ గురించి కూడా తెలియదు. వాళ్ళ గురించి అసలు ఆల్మోస్ట్ వాళ్ళు అంత పెద్దవాళ్ళని తెలియదు కూడా, తెలియదు ఎవరో ఎప్పుడు వచ్చైతే తప్ప. ఒక నాలుగో ఐదో విషయాలు తెలిసి రోడ్డు ఎక్కితే ఇంకెంతి హైదరాబాద్ లోని వాటిలోని యూనివర్సిటీలోని వాటిలోని అయిపోయిన వాళ్ళు ఉంటారు, షార్ప్ పీపుల్ కూడా ఉంటారు. అంటే ప్రతివాడు పైకి ఎక్కిపోయిన వాడికంతా అంతా ఉందని లెక్కలో ఉంది కదా, గుర్తుపెట్టుకోవాలి. వర్గో వాళ్ళు చాలా హార్డ్ వర్కర్స్. ఆధ్యాత్మికంగా మూడు లోకముల్లోంచి మనం దిగి వస్తాం. పైన ఉండేటటువంటి లోకములు వాళ్ళు పెద్దలిచ్చినటువంటి లెక్కలలో మూడు లోకములు ముఖ్యమైనటువంటి లోకములు అనేటువంటి చెప్తారు. వసులోకము, రుద్రలోకము, ఆదిత్య లోకము. ఒకసారి ఒక క్లారిఫికేషన్ చెప్తుంటాను, అన్ని వినేసించడానికి కలిపితే క్లారిఫికేషన్. వసువులు ఎంతమంది అండి? 8 మంది. రుద్రులు ఎంతమంది అండి? రేపు పొద్దున రుద్రయాగం చేస్తాం. 11 మంది. ఆదిత్యులు ఎంతమంది? 12 మంది. చాలా వచ్చాడు. మూడు కలపండి సార్. 31. వీళ్ళకి ఇంకో ఇద్దరు కలపండి. అశ్విన్ అనేవాడు ఒకటి ఫార్ములా విని చూసుకున్న తర్వాత దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎంత అయ్యారు? 33 కోట్ల జాతర. కోటి అంటే సంస్కృతం అంశు లేక అదుకు అని అర్థం ఉంటారు. అర్థం మనసు లేక అదుపు అనేటటువంటిది. 33 కోట్లు అంటే 33 టైప్స్ ఆఫ్ డివిజన్స్ ఆఫ్ దేవాస్ ఉంటారు. మళ్ళీ పనిచేస్తున్నారు, ఎవరు పనిచేస్తున్నారు. వాళ్ళు పడుకున్నారు అనుకోండి, ఇంతే సంగతి. కనిపించడం వినిపించడం ఏముండదు, గాలిపించడం ఉండదు, హార్ట్ బీట్ ఉండదు, ఇదంతా మనం పడుకుంటాం. మన బాడీ
తల్లి ఊములో ఉండేటప్పుడు కట్టేటప్పుడు ఉంటారు, మనం బతుకున్నప్పుడు ఉంటారు, ఒక చుట్టూ కూడా ఆ కాస్మాస్ లో కూడా ఉంటారు. కాస్మాస్ లో ఉండేటువంటి మైక్రో కాస్మాస్ లో ఉండేటటువంటి వాళ్ళు అనుకుంటారు దివిదేవతలు అంటారు. మనలో ఉండేవాళ్ళు అండాండ దేవతలు, పిండాండమునందు ఉండేవాడు అండాండమునందు ఉండేవాడు. మనకి ఉండేటటువంటి వాళ్ళు కూడా ఈ దేవతలంతా కూడా మనలో ఉంటే పితృదేవతలనే పేరుతో పిలుస్తారు. పైలోకంలో ఉండేటువంటి దేవతలనే పేరుతో పిలుస్తారు. పితృదేవతలు వేరు, పితరులు వేరండి, జాగ్రత్తగా ఈ రెండు చాలా తేడా ఉండదు. అంటే మనం సంవత్సరం తజ్జినారు పెడతాం, వాళ్ళు పితరులు అంటారు. అంటే మీ నాన్న మీ అమ్మ పోయిన వాళ్ళు. పితృదేవతలు అంటే లోపల చాలా మంది ఉంటారు వాళ్ళు, వాళ్ళ వల్లే ఈ బాడీ కన్స్ట్రక్షన్ ఇవన్నీ మొత్తం అన్ని జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేస్తావా? ఏంటో మళ్ళీ ఎక్స్పెరిమెంట్. ఆదిత్య లోకం నుంచి, రుద్రలోకం నుంచి, వసులోకం నుంచి అష్టవసువుల యొక్క కథ రెండు రకములుగా మానవుడికి దైవమునకు చెప్పేటటువంటి రెండు కథలే మనకు భారతమునందు భీష్ముని యొక్క జననము, శ్రీకృష్ణుని యొక్క జననముగా ఉంటుంది. శ్రీకృష్ణుడు కూడా అష్టమగర్భము, భీష్ముడు కూడా అష్టమగర్భము, ఇద్దరు ప్యారలల్గా ఉంటారు. అష్టవసువులు అనేటటువంటి భూమిలో ఉండేటటువంటి వాళ్ళు అందరూ కూడా అసువులకు సంబంధించినటువంటి భీష్ముడు, పైలోకములో కూడా ఈ వసులోకంలో ఉండేటటువంటి అదే దేవీ ప్రకృతి అనేటటువంటి దేవి ప్రకృతులుగా ఏడు దిగిన తర్వాత ఎంతో ప్రకృతిగా భగవంతుడు దగ్గరికి వస్తాడు. యాజ్ అబౌవ్ సో బిలో. ఈ దిగి రావటం అనేటటువంటి ఏదైతే ఉంటుందో మూడు లోకముల్లో దిగి వచ్చినట్టుగా అనిపిస్తారు. అంతే కదండి, ఏం దిగి వచ్చినా సరే మూడు లోకముల్లో కెదగి దిగి రావాలి. వచ్చిన తర్వాత మనం ఏంటవుతాం, కెదకు వచ్చిన తర్వాత ఒక చిన్న మూడేస్తారు మనం ఎరైంది అంట, ముడి దగ్గర వేస్తారన్నమాట. ముడి కోసిన తర్వాత చిన్న ముడి ఎగరండి, ముడి తర్వాత ముడేస్తారు. అంచేత కాలపురుషుని యొక్క అవయవములలో పొట కన్యారాశికి సంబంధించినటువంటిది, మూడు లోకములలో కిందకి దిగి వచ్చి కింద ముడి పడ్డం అనేటటువంటిది ఈ సింబల్ కింద ఇస్తారు. గ్రంథి అంటారు పెద్దలు, ఒక మూడేసేసి వదిలేస్తారన్నమాట. అదే ఫిజికల్ బాడీ, ఎప్పుడైతే ముడి వెళ్ళిపోతుందో టింగ్ పైకి వెళ్ళిపోతాం అనమాట, రిలీజ్ వచ్చేస్తుంది. అంతవరకు ముడేసి ఉంటారన్నమాట, ముడేసే మొగుడు పెళ్ళం అన్నదమ్ములు ఎన్ని ముళ్ళే. భౌతికమైన లోకంతో వేసేటటువంటి ముడిగా ఉంటుంది ఇక్కడ. అచేతే ఇంటర్స్టైల్స్ అంతా కూడా దీనికి సంబంధించిన అక్కడే మన జననం, అక్కడే పిల్లలు పెరగటం, ఈ కథ అంతా అక్కడే జరుగుతుంది. ఈ వేరు చేయటం అనేటటువంటిది కన్య అనేటువంటి రాశిలోనే, పరిపోషణం చేయటం అనేటటువంటిది అన్ని కూడా కన్యరాశి ద్వారా వస్తుంది. దీని యొక్క అధిపతి మెర్కురీ అనేటువంటి వాడు అయి ఉంటాడు. బుధుడు దీని యొక్క అధిపతి అంటే మెర్కురీ పుట్టినటువంటి వారు చాలా ఇంటెలిజెంట్ అయి ఉంటారు, రంగంలో పుట్టినటువంటి వాడు కొంచెం బద్ధకం ఉంటుంది. ఆ బతకాన్ని కానీ చిన్నప్పుడే కానీ తల్లిదండ్రులు వాళ్ళ క్రమే అనేటువంటి శిక్షణ కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి కానీ ఉండకపోతే సామాన్య మానవుడిగా ఏ క్లబ్గానో దేనికిందో జీవితం అంతా వెళ్ళిపోతుంది, జీవితంలో పైకి రాలేడు. ఈ రాశిలో పుట్టినటువంటి చిన్నప్పుడు కొంచెం సాపు కొట్టి మంచి గురువు కానీ దొరికితే అత్యద్భుతమైనటువంటి కార్యాలు చేసేటటువంటి వాళ్ళు కూడా కన్యలోంచి వస్తారు. సమస్తమైన మఠాధిపతులు పీఠాధిపతులు కన్యరాశిలో ఎక్కువ మంది వచ్చినటువంటి వారు. అయితే మాస్టర్ గారు ఇచ్చినటువంటి సెంటెన్స్, తిష్ట గురితే కానీ నిష్ట కూడదు, కానీ తిష్ట కూడదు సార్, జీతాంతం రేపు పని ఇవాళ ఎందుకు చేయటం అని ఉంటుంది. రేపు మధ్యాహ్నం పరీక్ష అయితే ఇవాళ ఎందుకు చదువుకోవాలి, బొమ్మ చదువుకోవచ్చు కదా అనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు అనవసరంగా టీవీ చూద్దాం అనిపిస్తుంది. చాలా మంది కన్యవాళ్ళు జీవితంలో ఫెయిల్యూర్స్ అయి ఉంటారు. Because they have not exerted enough. ఇక పిల్లలు ఎవరైనా కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి కానీ సంగీతం నేర్పించండి, సంస్కృతి నేర్పించండి, మ్యాథమెటిక్స్ నేర్పించండి, అన్ని నేర్పించండి, అన్ని నేర్చుకుంటాడు.
సమగ్రత ఉంటుంది. వదిలేస్తే ఆడుతూ ఉంటాడు, ఏది నేర్చుకోడు. తమాషా అనేటువంటి శైలిది, అంటే సమస్తము తన ఎందు ఇముడ్చుకునేటటువంటి శక్తి ఉండేటటువంటిది, కడుపులో పెడుగుతుండేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అయిన శైలి కింద తర్వాత మనకి ఇది అవుతుంది. మన అందరిలో కూడా ఈ 12 సైన్స్ పనిచేస్తుంటాయి, అంతో ఇంతో కొంత. అయితే మనం పుట్టినప్పుడు ఏదైతే రాశిలో పుడతామో రాశి ఎక్కువ డామినేట్ గా పనిచేస్తుంది. మూడు రాశులు ఎక్కువ డామినేట్ గా పనిచేస్తాయి మనం పుట్టినప్పుడు. మనం పుట్టినప్పుడు సూర్యుడు ఉండేటటువంటి రాశి, చంద్రుడు ఉండేటటువంటి రాశి, లగ్నం ఉండేటటువంటి రాశి. మూడు గురించి ప్రత్యేకం మనం తర్వాత చెప్పుకుంటాం. ఒక్కొక్క రాశిలో ఒక్కడు ఉంటే ఎలా ఉంటుందని. ఈ మూడు రాశులు మన జీవితం అనేది ప్రత్యేకం ప్రభావం చూపిస్తూ ఉంటాయి. నిరంతరము త్రీ లూమినరీస్ అనే పేరు చెప్తా వెళ్ళి ఈ మూడు రాశులు పనిచేస్తూ ఉంటుండగా మిగతా రాశులు కూడా మన ఇళ్ళ పనిచేస్తూ ఉంటాయి. ఎలా పనిచేస్తుంటాయంటే మన కొడుకు కింద, నాన్న కింద, అమ్మ కింద, ఫ్రెండ్ కింద వస్తాయి రాశులు. మన దగ్గరకు వచ్చేటటువంటి రాశితో కానీ మన సమంగా కానీ జీవితంలో కానీ డీల్ చేయగలుగుతాం. గురువుగా కూడా రావచ్చు, మనకేం తేడాలు ఉన్నాయో గురువు కూడా తేడా ఉంటే గురువు రావచ్చు. గురువు చేసే బిహేవియర్లో మనకు కొంచెం కోపం రావచ్చు. అంటే ఇంకా మనం ట్రైన్ అవ్వాల్సింది ఉన్నది. ఎవరిని? గురువుని కాదు, మనం ట్రైన్ అవ్వాలి. గురువుని ట్రైన్ చేయడానికి చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చేట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. మీరు ఏ క్షణంలో కూడా మార్చే సలాసాలు ఈ విషయం, ఈ సెంటెన్స్ నేను చెప్తూ ఉంటాను, మీరు తప్పగా భరించి వినాలి. ఇది పరమోపదేశం. మీరు అంటే ఆల్ దట్ కర్మ దట్ హ్యాస్ బీన్ థ్రోన్ టు యూ ఈస్ ఆఫ్ యువర్ ఓన్ డూయింగ్. ప్రస్తుతం మీరు ఉండేటటువంటి సిచ్యువేషన్ కారణం మీరే. ఇది కాక ఇంకేదైనా కానీ ఉంటే ఈ సైన్స్ నేను చెప్పేదంతా కూడా మీకు వేస్ట్ అయిపోతుంది. దేవుడు కారణం అని కానీ, గ్రహాలు కారణం అని కానీ మీరు కానీ అవ్వ గృహపడ ఏంటంటే ఏనాక్షన్ అంచేతే ఇలా ఉంటుంది. ఏనాక్షన్లో నీకు ఇలా ఉంటుంది, అందరికీ ఇలా ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. శని మహాదశ అనేది శని మీద తోసేద్దామని పాపం ఆయన ఏం చేయడం అన్నయ్య, వాయు మీద తోసేద్దాం లేకపోతే ఉంటేనండి మార్స్ అంతే అనండి, అలాగే ఉంటుంది. అదే వెళ్ళి సరిగ్గా స్పీడ్గా వెళ్ళకుండా వెళ్ళి ముసలిని ఏమన్నా గుద్దీసేడు అనుకోండి హైవే మీద వెళ్ళి. మాస్ కాదు ఏడు సెకండ్ డ్రైవింగ్ సరిగ్గా రాదని లెక్క చూస్తే వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, వాడు డబ్బులు పెంచుకోవాలి, వాడు కాళ్ళు గీడ పట్టాలి, ఆ లైసెన్స్ వాడు తీసుకున్నాయా పుండకూరని తిడతాడు, అవన్నీ అవన్నీ పడాలి మనం. అవన్నీ కూడా మాస్ కారణం కాదు, నువ్వు కారణం. మాస్ బాగా లేకుండా ఉండేటటువంటి ఆ టైంలో చేయకుండా ఉండేవాళ్ళు కూడా మంది ఉంటారు. ఏ గ్రహం బాగాలేనప్పుడు ఏం చేసుకోవాలి చెప్పడం కోసమే మనం నేర్చుకుంటున్నాం. తర్వాత మనకు వచ్చేటటువంటి దుఃఖములకు కారణం లేనటువంటివి కానీ మా ఆయన ఇంతేనండి అది మొన్న ఏం చెప్పినామంటే దమ్ముడగలు అని అన్నారు అనుకోండి. కారణం మనం అవుతామని చెప్పాలి. అవతల వాళ్ళ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్అవుట్ చేయడం అనేటువంటి ముందు ఆ యాటిట్యూడ్ తీసేది. ఎవ్రీథింగ్ దట్ హ్యాపన్స్ టు యూ ఈజ్ ఆఫ్ యువర్ ఓన్ డూయింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే మాస్టర్ అయిపోతారు. మీరు ఇంకోటి మీద, వాడి మీద, వీడి మీద మీరు చేసేటటువంటి కారణములు కానీ తొలిదలుచుకుంటే ఇంకా ఎదగడానికి చాలా టైం పడుతుంది. కన్యారాశిలో పుట్టినటువంటి అప్పుడు ఏమిటవుతుందంటే మీ చుట్టూ ఉండే పిల్లలు కానీ మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వాడిని సమర్థవంతంగా తీర్చిదిద్దగలిగేటటువంటి సామర్థ్యత పెరుగుతుంది. కొన్ని వందల మందిని, కొన్ని వందల బిజినెస్ హౌస్ని, కొంత వందలమంది పొలిటీషియన్ డైరెక్ట్ చేయగలిగే సమర్థత పెరుగుతుంది. అస్ట్రాలజర్ చేయాలి. అస్ట్రాలజర్ అనేటటువంటి వాడు ఏ దేశం అందలేడో ఆ దేశంలో ఉండదు అని చెడు ఎవరైనా చక్కనైనటువంటి మంత్రశాస్త్రము సమస్తమైన శాస్త్రములు తెలిసి అస్ట్రాలజీ నేర్చుకునేటువంటి జ్యోతిష్యం కానీ పంక్తిలో కానీ కూర్చుని శ్రాద్ధ భోజనం కానీ చేస్తే ఆ ఏడు తరములు పుణ్యం చెందుతాయని ఉంటుంది. అలాంటివి ఇచ్చిస్తున్నాము నేను చెప్పకుండా అంటే ఎవరి మీద తోసేయకండి మీ తప్పుల్ని. ఇట్ ఈస్ ఈజీ టు థ్రో అవే యువర్ మిస్టేక్ అండ్ సంబడి ఎల్స్. ఒకసారి సోల్ సెర్చింగ్ అంటారు వాళ్ళు. ఒక లోపలికి వెళ్ళి ఒకవేళ మనది ఏమిటి ఇందులో తప్పు ఉంది, ఒకవేళ మనం ఏడు దిద్దుకోవాలి, ఒక్కసారి ఒక క్షణం ఆలోచిస్తాం. రాత్రి పూట పడుకునే ముందు ఇవాళ పొద్దు నుంచి ఏం చేశారు సరే రెండు నిమిషాలు అంతకన్నా ఎక్కువ ఆలోచించు. ఎంతమంది అఫెండ్ చేసాం, ఎంతమందిని హ్యాపీగా ఉంచగలిగాం, నుడి చేస్తాం, ఒక్కసారి రివ్యూ చేసుకుని హ్యాపీగా పడుకోండి. ఏది అయిపోయినా సరే పడి హ్యాపీగా పడుకోండి. దేవుడా నీకే జ్ఞాపకం చెప్పేస్తున్నా అనేసి పడుకోండి. మేడం పొద్దున్న నుంచి ఆ మిస్టేక్ కాకుండా చూసుకోండి. అంతేగా సార్ ఇక పాజిటివ్ వే, పాజిటివ్ వే ఆఫ్ లివింగ్ ద థింగ్స్ అండ్ పాజిటివ్ వే అటాకింగ్ యువర్ ఓన్ లైఫ్. శాస్త్ర విషయాలు చెప్తాం, యోగానికి సంబంధించి చెప్తాం, అన్ని చెప్తాం, కానీ
మిస్టేక్ ఇంకెవరి మీద వస్తే ఇదంతా మొత్తం ముష్ వేస్ట్. ఎప్పుడైనా ఏ నిమిషం అయినా సరే మీరు హ్యాపీగా ఉండదలుచుకుంటే మిమ్మల్ని లాభగలిగేటటువంటి ప్రపంచంలో ఎవడు లేడు. యు వీప్ బికాజ్ యూ లైక్ టు వీప్, యు సఫర్ బికాజ్ యూ లైక్ టు సఫర్. సారీ కృష్ణుడు చెప్పాడు, ఏం చెప్పలేదు. ఎందుకు ఏడుస్తాడంటే ఏడవడం వాళ్ళు సరదా కాబట్టి అని చెప్పాడు. అదే ఎందుకంటే హ్యాపీగా ఉందామంటే చచ్చ హ్యాపీగా ఎలా ఉందంటే కొంచెంసేపు దుఃఖిద్దామంటే దుఃఖంతో పాటలు రాసుకుని భావపగ్గాయితే ఎలా ఉంటాయన్నమాట. గట్టిగా నన్ను ఏడవనైనా ఏడవనివ్వరు ఏమిటి ఈ లోకం అని ఒక బోరు బోరుని ఏడవాలని ఉంది అని వేశారు దిలీపుల కృష్ణ. అది అది సరదా ఉంటుంది అన్నమాట, పాటలు రాసుకుంటూ బాగుంటుంది, ఏడవక్కర్లేదు. అలాగే ఆ టైంలో మీరు ఉండేటటువంటి సిచ్యువేషన్ మీరు తెచ్చుకున్నటువంటిదే, ఇంకొకటి ఎవరు తెచ్చినటువంటిది. అది ముందు మనం అర్థం చేసుకోగలిగితే దీన్ని నివారణకు ఉపాయం ఉంటుంది. లేకపోతే వాడి మీద వీడి మీద తోసేస్తే మనం ఏం బాగుపడదలుచుకోలేదు అన్నట్టు. అటువంటి సోల్ సర్చింగ్ కంపల్సరీ అవుతుంది కన్యరాశిలో పుట్టినటువంటి వారికి. పుట్టిన దగ్గర నుంచి చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయవలసి వస్తుంది, లిమిటేషన్స్ అంటారు, లిమిటేషన్స్ ఫేస్ చేయవలసి వస్తుంది, చాలా అధిగమించవలసి వస్తుంది వీళ్ళకి జీవితంలో. తర్వాత చూద్దాం డీటెయిల్ గా వీళ్ళ గురించి. అంచేతంటే ఇది సైనా బంధింపబడినటువంటిది, నాట్ అయినటువంటి మొత్తం రాసులన్నింటిలో ఏడవ రాశి ఇది. ఒకటి కాస్మిక్ ఫస్ట్ హౌస్, కాస్మిక్ సెకండ్ హౌస్, కాస్మిక్ థర్డ్ హౌస్, కాస్మిక్ ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇలా పెడతారన్నమాట మీ పేర్లు. కాస్మిక్ సెవెంత్ హౌస్ తుల లేక లీబ్రా. లీబ్రా బ్యాలెన్స్, మీరు చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారండి అని మామూలు పుస్తకాలు వాటిలో రాస్తుంటారు, నమ్మకండి. ఏదైనా పుస్తకుంటే బ్యాలెన్స్, బ్యాలెన్స్డ్ ఫిలాసఫీ కాదు, బ్యాలెన్స్ లో ఉంటాయి కదా తెక్కడే. ఒక చిన్న ఒక తెక్కడి కానీ కదిపితే డింగ 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 అని కొట్టుకుంటుంది వీళ్ళకి. కానీ ఈ లిబ్రా వాళ్ళు కానీ కొంచెం కదిలించేవా అయిపోయారు, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు. చాలా బ్యాలెన్స్డ్ గా లిబ్రా వాళ్ళంత ఇంబ్యాలెన్స్డ్ గా ఎవరు ఉంటారు నాకు తెలిసినంత వరకు. వాళ్ళకి చిన్న కష్టం వచ్చింది అనుకోండి, నాకు తెలిసిన లిబ్రా అయిన ఉండి వాళ్ళు చిన్నప్పుడు, నా చిన్నప్పుడే అప్పుడు ఇంకా లిబ్రా గురించి చదువుకోలేదు, బళ్ళాడికి ఒంట్లో పోలేదు అనుకోండి మందు కోసం. తగ్గిపోయిందండి అంతా బాగుందండి అంటే అప్పుడు పైకి వెళ్ళిపోయాడు భయ్యో, వాళ్ళు ఆవిడికి బాగు లేకుండా ఉండాలని చూడలేదు. వెరీ సెన్సిటివ్ ఫిలోస్, గట్టిగా కాంట్రవర్సీ భరించండి. బట్ గోలకి పీపుల్ హ్యాపీ పే, వీళ్ళకంతా బెస్ట్ ఎంటర్టైనర్స్ ఎవరు ఉండవు. లిబరల్ వాళ్ళు పార్టీ కానీ చేయమంటే మాత్రం వాళ్ళు ఆర్గనైజ్ చేసినంత నైస్ గా ఇంకెవరు ఆర్జన చేయలేరు. ఫుడ్ గిడ్ అని అరేంజ్మెంట్ బ్రహ్మాండ చేస్తారు. హోటల్లో ఏదైనా పార్టీ అరేంజ్ చేయి, బర్త్డే పార్టీ అరేంజ్ చేయండి, దునేస్తారు వాళ్ళు. పెళ్లికి ఏదైనా చేయి దునేస్తారు వాళ్ళు. ఒంట్లో బోలేట కొంచెం సర్వీస్ చేయంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు భయం వాళ్ళు. ధైర్యం కొంచెం తక్కువగా ఉంటుంది, వీక్ గా ఉంటుంది లేబర్ వాళ్ళకి. కానీ ఎప్పటికప్పుడు లైఫ్ బ్యాలెన్స్ అయిపోతుంది. లిబరల్ వాళ్ళని ఫైనాన్స్ డీలింగ్ నాకు సరదాగానే వస్తుంది. మీరు 10 రూపాయలు బాకీ ఉన్నారనుకోండి, మీకోసం కావాలంటే 100,000 రూపాయలు ఖర్చు పెడతారు. టిఫిన్ తీసుకెళ్తారు, కావాలంటే 3,000 ఖర్చు పెడతారు, 4,000 ఖర్చు పెడతారు. 10 రూపాయలు బాకీ ఉన్నారనుకోండి, వాళ్ళు నిద్రపడదు. మీ ఇంటికి వెళ్ళి 10 రూపాయలు తెచ్చుకుంటుంది, దగ్గర వేసుకున్నట్టు సస్తే నిద్రపడ్డారు. ఇంకోటి ఉంది, మీకు ఆయన పావులా బాకీ ఉన్నాడు అనుకోండి, రాత్రి 2 గంటలైనా డింగ్ 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 అంత ఆ పావులా ఇచ్చేసి వస్తే కానీ నిద్రపడ్డం అనమాట. అకౌంట్ క్లియర్గా ఉన్నాడు, వెరీ డిసిప్లిన్. వాళ్ళ పైస ఇంకోటి దాని దగ్గర ఉంచుకోడు, ఇంకోటి దగ్గర ఉంటే వీడు నిద్రపడ్డం. మళ్ళీ 100,000 ఖర్చు పెడతారు ఆ పావులా దగ్గర, మళ్ళీ తేడా అనమాట. అంటే అకౌంట్ అకౌంట్ వచ్చి బ్యాలెన్స్ అయిపోవాలి. ఇంట్లో పోలేదు వెంటనే, దానికి డాక్టర్ ఇచ్చి మందు ఇచ్చేసి వెంటనే తగ్గిపోవాలి. మిగతా వాడికి ఏదైనా జబ్బు, కన్యవాడికి కానీ ఇంకెవడికైనా జబ్బు వస్తే ఎలాగుందని అంటే
70% తగ్గిందంటే పర్వాలేదండి, 50% తగ్గింది పర్వాలేదని పని చేసుకుంటుంటాడు. లిబరల్ వాడికి 70% తగ్గాలి, అస్సలు ఏమాత్రం లేకుండా ఉంటేనే వాడికి అప్పుడు సాటిస్ఫాక్షన్. ఇంకా లేకపోతే ఏమిటంటే మొత్తం చెక్కులు చేయించుకుని ఆ డాక్టర్ దొరికింది, ఈ డాక్టర్ మొత్తం అంతా సెట్ అయ్యేంత వరకు అమ్మాయి నిలబడదు. ఎవ్రీథింగ్ లైఫ్ లో అలా ఉంటుంది అనమాట. దే వాంట్ టు స్ట్రైక్ బ్యాలెన్స్ యాజ్ ఆఫెన్ యాజ్ పాసిబుల్. ఇన్ దట్ పర్సూట్ దే ఆర్ ఆల్వేస్ ఇంబ్యాలెన్స్. లిబరల్ వాళ్ళు ఎవరైనా ఉంటే క్షమించాలి. చాలా మేము బ్యాలెన్స్డ్ అనుకుంటే కాదు. లిబరల్ చిన్నపిల్లలు ఉన్నారు అక్కడ ఇంట్లో, అమ్మాయి లిబరల్ ఉందనుకోండి, దాని టవల్ కానీ ఎవడైనా యూజ్ చేస్తే పెద్ద రచ్చ చేసేస్తుంది. ఇంట్లో ఫాదర్ కానీ మదర్ కానీ యూజ్ చేయడం లేదు, దాని టవల్ దాన్ని దాన్ని పెట్టేది దాన్ని ఇలా నీట్గా చదువుకుంటారు. ఇంట్లో కానీ లిబరల్ ఆడపిల్ల కానీ ఉందంటే జస్ట్ పరిగెడే పౌడర్ ఇల్లు చేస్తుంది, వాళ్ళు ఇల్లు కూడా అలా పెట్టుకుంటారు. ఇంట్లో కొంచెం అటు ఇటు తేడాగా వస్తే అయితే సర్దేస్తారు వాళ్ళు, సర్దుకుండా ఉండలేరు, కూర్చోలేరు అసలు. టీవీ చూస్తుంటారు అన్నమాట, టీవీ చూస్తుంటూ ఆ టీవీ మీద కొంచెం కవర్ ఉంటుంది కదా, కొంచెం ఇలా వచ్చింది అనుకోండి, వెళ్ళి ఆ టీవీకి నీట్ గా సర్ది కానీ చూడలేదు వాళ్ళు, చూడలేదు. ట్రెమండస్ అమౌంట్ ఆఫ్ బ్యాలెన్స్. ఫోటోలు అనుకోండి ఇలా కొట్టారు అనుకోండి, వాళ్ళు పిచ్చికి పోయినట్టు ఉండదు. అలా బ్యాలెన్స్ ఎలా కొట్టారు, ఇలా బుద్ధి లేదు, దీనికి ఇది దీనికి ఇది, పెద్దది ఇక్కడ ఉండాలి, చిన్నది కూడా బ్యాలెన్స్ ఉండాలి. డ్రెస్ కూడా చాలా బ్యాలెన్స్డ్ గా వేసుకుంటారు, చాలా ప్లెజెంట్ గా ఉంటారు. వీనస్ ఎనీ ఒక లార్డ్ ఆల్ థింగ్స్ దట్ హ్యావ్ కమ్ ఇన్ దిస్ as the cities, as present things that we enjoy, like parks, 7-star hotels, big, big buildings, very neat and everything, they are of the doing of Lebanon. Prapanchamanandu, sakkarayana hotels, sakkarayana parkulu, pedda pedda pattanamulu, vaalyanda andamuga teechididdinatuvanti roadlu ivanni kuda libra vaalle chestaru. Prakashtam. లిబ్రా వాళ్ళు పల్లెటూరులో వెళ్ళి ఉండరా అంటే ప్రాణం పోయినట్టు. హీ లైక్స్ సిటీ, హీ లైక్స్ క్రౌడ్, హీ లైక్స్ ఎంజాయ్మెంట్, హీ లైక్స్ యాక్టివ్ లైఫ్. ఇందులో ఎవరు కరెక్ట్ ఎవరు కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, అందరూ కరెక్టే. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ సైన్స్ లో ఎవరీ టైప్ ఆఫ్ బిహేవియర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఇన్ దిస్ యూనివర్స్. లేకపోతే గాడ్ క్రియేటెడ్ గాడ్ అనేటటువంటి వాడిని మీరు నమ్మితే, నేను నమ్ముతాను, మీరు ఒకరు ఇద్దరు నమ్మకపోవచ్చు, కానీ ఎక్కువ మంది నమ్ముతారని నా నమ్మకం అన్నమాట. నమ్మితే సమస్తం ఆయనే చేస్తూ ఉన్నాడు అనుకుని, ఆయన ప్రకృతి ఇది సమస్తంగా చేస్తున్నాడు అని అనుకునేటప్పుడు ఏ ఒక్కటి కూడా ప్రయోజనం లేనిది కానీ వేస్ట్ కానీ ఉండవు. ఆ యాటిట్యూడ్తో కానీ మన వరల్డ్ కానీ చూస్తే ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లేస్, ఇట్స్ ఓన్ టైమ్ ఆల్సో. చూస్తే అప్పుడు గాడ్స్ యొక్క క్రియేషన్లో ఉండే బ్యూటీ కనిపిస్తుంది. More as you grow higher and higher into these science and their activity, the people chustu unte vallo compassion kanipistundi. Everybody has his own place and purpose. Vallatu manano society undu anchetha every sign has its own positive qualities, negative qualities. Manalo evaithe negative qualities unnaya science samaj prashanchikadu because type loki teesedam va list list istunta libra aneetatondi. మొత్తం సైన్స్ ను కూడా బ్యాలెన్స్ చేశారు. 12 సైన్స్ లో ఆరు అయిన తర్వాత వస్తుంది 7వది, కాబట్టి ఆల్మోస్ట్ దిస్ ఇస్ ఎ సెంట్రల్ సైన్. సెప్టెంబర్ 24వ తేదీన లిబ్రల్ సూర్యుడు ఎంటర్ అవుతాడు, ఆ టైం నందు డే విల్ బి ఈక్వల్ టు నైట్, బ్యాలెన్స్ అవుతుంది మళ్ళీ. అంతే కదా సార్, నేను ఏమంటే చెప్పాను మనం ఆటమ్నల్ ఈక్వినాక్స్ అనే పేరుతో చూస్తాం. మామూలుగా నిరాయణ సిద్ధాంతం ప్రకారం అక్టోబర్ 13 వస్తుంది. అక్టోబర్ 13 కానీ లెక్క వేస్తే తుస్సు డే అండ్ నైట్ ఈక్వల్ కావు, ఎక్కడ కూడా గీట ప్రపంచం మొత్తం ఎక్కడ ఈక్వల్ కావు. అది మరి అది తప్పని లెక్క మనం చూస్తాం.
ఆయన అంటారు, కొంచెం ఇదే కరెక్ట్ అని నమ్ముదాం పలాడు పాటు. నిరాయణ అని తెలిసినటువంటి వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారని నాకు తెలుసు, దాంట్లో పారిణులైనటువంటి వారు ఉన్నారని కూడా తెలుసు. ఒక్క నా క్లాసులో అయినంత వరకు పక్కన ఒక్క క్షణం పెట్టండి, నిరాయణ తర్వాత మీ ఇంటికి వెళ్ళే కావాలి, నా క్లాసులో అయిపోయి ప్రాక్టీస్ చేసుకోవచ్చు కావాలంటే, మీకు దాని మీద మక్కువ కానీ ఉంటే, కానీ ఈ క్లాస్ వేయగా తప్పని ప్రూవ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే డైరెక్ట్ గా మీకు మీరే మీ చార్ట్ మీకే, మీ పిల్లల చార్ట్ మీకే ఎక్స్పెరిమెంట్ కాబట్టి దాన్ని బట్టి లెక్క కడదాం, దీన్ని బట్టి లెక్క కడదాం, దీన్ని బట్టి ఎక్కడ కరెక్ట్ గా వస్తున్నారో మీ చేత చెప్పిస్తాను. నేను కూడా చెప్పక కొంతకాలం నిరాయణ తెలిసినటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే క్షమించి కొంతకాలం ఒకటి 2 నెలల పాటు పక్కన పెట్టాయి. కావాలంటే మీకు నేను చెప్పినవేవి నచ్చకపోతే నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు నిరాయణ వెళ్ళొచ్చు, కానీ ఈ క్లాసులు మాత్రం సాయనాలోనే చెప్తాను. ఎందుకంటే దిస్ ఇస్ ది ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ విచ్ కెన్ బి వెరిఫైడ్ బై ఎనీ థియరీ లైట్ ఎనీ టెలిస్కోప్ ఎనీ పురాణ. అంటే మ్యూజిక్ హార్ట్ స్టేజ్ మీద ఎక్కడి నుంచి మంచి శాస్త్రీయ సంగీతం నుంచి సెవెన్ స్టార్ హోటల్లో కింకి అని మరిస్తుంటాడు అన్నమాట, అమ్మవారి గురించి గీతంలో వాయించు డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ గెలుచు, రెండు లిబ్రవాలి ఉంటారు. కాలపురుషుని యొక్క వ్యామంలో బ్యాలెన్స్ గా ఉండేటటువంటి నేవల్ నేవల్ మీద నిలబడితే బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి బొడ్డు లివర్ కూడా దీనికి సంబంధించిందే చెప్తారు. లివర్లో కానీ కొంచెం దుష్టమైన గ్రహాలు కానీ ఉంటే కాన్స్టెంట్ గా లివర్ దెబ్బతింటూ ఉంటుంది. లివర్లో సినిమాస్ ఉందనుకోండి ఎవరి ఇయర్లో హీరో అంటే ఎప్పుడు జండీస్ ఉంటుందన్నమాట. అందరికి గ్రీ వాడి ప్రపంచం అంతా ఇల్లుగా కనిపిస్తుంది అన్నమాట. ఎవరు ఇల్లో కళ్ళు కూడా వాడి కళ్ళు ఎల్లోగా ఉంటే షర్ట్ కూడా ఎల్లోగా వేసుకుంటాడు అప్పుడప్పుడు. వాడు ఎవరు ఎల్లో హీరో అనమాట అని చేత లిబర కనం అనమాట వాడి. ప్రతిదానికి సంబంధించినటువంటివి అన్ని మంత్రములు ఉంటాయి, తిండి ఉంటుంది, యంత్రములు ఉంటాయి, ఇవన్నీ ఛాలెంజ్ చేస్తాం మనం. ఓన్లీ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ద సైన్స్.